తిరుపతి నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ కనబడటం లేదు. అక్కడి నుంచి ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చిన ఒక అమ్మాయి కనబడటం లేదు. సార్, ఆ బిజినెస్ మ్యాన్ అంత మంచివాడు కాదు సార్. అతను మంచివాడో చెడ్డవాడో అదంతా నాకు అనవసరం. అతను పబ్లిక్ లో ఒక విఐపి. అతన్ని కనిపెట్టమని పై అధికారుల నుంచి నాకు ప్రెషర్. సార్, ఇద్దరు కనిపించకపోవడానికి నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది సార్. సార్, కొద్ది రోజులుగా అతను కనబడటం లేదు. అతి త్వరలో మేము కనిపెడతాం సార్. చేజ్ దెమ్ క్విక్లీ. Yes sir. ఇల్లంతా చెక్ చేయండి. ఎవరు కనిపించినా అలా రండి. Yes sir. నీ ముద్దుల కొడుకు ఎక్కడ? తెలియదండి. అయ్యా, ఆ రూమ్ లో ఎవరు లేరండి. అయ్యా, మా అన్నే మీకెందుకు? వాడేం తప్పు చేశాడు? పోలీసులు మీ అన్నను వెతకడం లేదు, ఒక క్రిమినల్ ని వెతుకుతున్నారు. 8 గంటలకు ఓడ స్టేషన్ లో ఉండాలి, లేదంటే 9 గంటలకు నువ్వు లాకప్ లో ఉంటావు. 10 గంటలకు ఏం జరుగుతుందో నాకే తెలీదు. అర్థమైందా? నీ ఫ్రెండ్ రవికుమార్ ఎక్కడ? ఏంట్రా చూప సార్, అతను మైండే సరిగా లేదు. అతను కొడతానండి సార్. ఇంతకీ నీకు తెలుసా? తెలీదు సార్. అయితే మూసుకుని వెళ్ళ. డ్రై, ఆ వాటర్ క్యాన్ వాడిని తీసుకురా. సార్, నేను ఎక్కడ ఉన్నాను? దాదాల గురించి అని 2 గంటల నుంచి ఆలోచిస్తూ నరకం అనుభవిస్తున్నావు సార్? నేను అమ్మోరు గుళ్ళో పడుకుని ఉన్నాను. దడీలను లేచి చూస్తే పెద్ద శబ్దం. మీ నోట్లో లాఠీ పెట్టి అన్ని కొడుతున్నారే, ఆ కంగారులో అండర్ వేర్ కూడా వేసుకోకుండా వచ్చేసాను. మా అక్క చీర చుట్టుకుని వచ్చేసాను. నా గెటప్ ఎలా ఉంది సార్? అమ్మా, మీ కోట అయిపోయిందా? డ్రైవర్ అన్న, వెళ్దామా? ఏ రంజిత, ఈ అపార్ట్మెంట్ కి మహారాణి. నేను వెళ్ళిపోతున్నాను, దిగులు పడుతున్నావా? దిగులు పడకో, నా అసిస్టెంట్ ని ఇక్కడే వదిలిపెట్టాను. నీకు ఎన్ని నీళ్లు కావాల్సి వచ్చినా సరే క్యాన్లు క్యాన్లు దిమ్మరం చేస్తాడు. రజలారా, ఎల్రానా, ఎల్రానా. శృతి, శృతి, నిన్ను చంపిన వాళ్ళు నేను వదలను, వదలను, వదలను. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. రే, టైం వర్కౌట్ అయ్యేలా ఉంది, సరంజమా రెడీ చేసుకోండి. మామా, ఆ మూర్తి ఎక్కడ? వాడు ఏరియాలో గెటప్ తో రెడీగా ఉన్నాడు రా. అయితే ఓకే. దేవుడా, అమ్మోరు పేరు చెప్పి అందరినీ మోసం చేయబోతున్నావు. వసలు వెయిట్ గా రావాలి, ఓకేనా? అమ్మా తల్లి, ఒరే అల్లుడు, అత్త చేత్తో హుండీలో డబ్బులు వేయించామంటే హుండీ నిండిపోద్ది. అంత అచ్చొచ్చిన చెయ్యి.
ఏమిట్రా రవి, అందరూ పరమ భక్తుల్లాగా వచ్చారు. అత్త, నిన్ను మామనే చూస్తా ఉంటే అచ్చం ఎన్టీఆర్ సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. ఈ వయసులో కూడా ఈ శారీలో శోభనం గదిలో పెళ్లి కూతురులా ఉన్నావత్తా. అమ్మవారికి ఉత్సవం చేస్తున్నా, సెంటిమెంట్ గా ముందు పోని మీ దగ్గరే చెయ్యాలని వచ్చాం. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా, మీ మామయ్య అడుగు. నేను మీ అత్త అడిగితేనే డబ్బులు ఇవ్వను రా, స్వామి హుండీలో ఎలా వేస్తాను చెప్పు. వేయండి. శాబాస్, మావ వేయటానికి తడపడిన అత్త లటక్ వేసేసింది. మరి పొగడద్దు, సిగ్గిస్తోంది. 100 రూపాయలకి ఎంత పొగడాల్సి వచ్చిందో. శంభో శివ శంభో శివ శివ శంభో. అక్కడ చూడరా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఆయన్ని బురిడీ కొట్టించామంటే మనం జీవితాంతం మందు కొట్టొచ్చురా. నువ్వు చెప్పింది నిజమేరా, బాగా డబ్బున పట్ల ఉందిరా, రండి 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 రండి. అమ్మాని గారు, వాట్ ప్రాబ్లం? ఓ, అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కరెక్ట్ గా చెప్పేశారు చూడు. అవును, ఎప్పుడు? రేపే సార్. చక్కగా నాకు యాలుకలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ ఉంచండి, నేను వచ్చి తాగుతాను. సరే. వాట్ డొనేషన్? చూసావా, అది కూడా కరెక్ట్ గా చెబుతున్నారు. జమీందార్ వంశంలో ఆఖరి వారసుడే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఒరే అల్లుడు, ఎక్కడ చూడరా, హుండీలో లైట్ వెలుగుతోందా? అవునరా, దొంగనోడు వేసేసాడరా. నిజమేరా? ఒరే దొంగన అంబాని, నా పేరు అది కాదు కదా. అమ్మవారి హుండీలో దొంగ నోటు వేస్తావా? గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా అమ్మవారిని కూడా మోసం చేస్తావరా? ఎక్కడ గాంధీ తాత ఫోటోని కనబడలేదు ఇక్కడ. స్మాల్ మిస్టేక్, తొందరలో గాంధీ తాత గారి ఫోటో బదులు మా తాతగారి ఫోటో వేశాను. వెరీ సారీ. స్మాల్ మిస్టేక్ కాదురా, వెరీ బ్యాడ్ మిస్టేక్. గొడ్డును బాదినట్టు బాదారు, తొందరపడి అనవసరంగా హోటల్లో డబ్బులేశానా? నా రహస్యం బయటికి తెలిసిపోయింది అనుకుంటాను, కనీసం రాయరన్న ఉంచారు. అమ్మోరు తల్లిని వచ్చండ్రోండిలో డబ్బులు వేయండ్రా, పొంగళ్ళు పొంగించండ్రోండి. త్వరగా రండి, వేయండి వేయండి, త్వరగా వేయండి, త్వరగా వేయండి వేయండి. చాలు వెళ్ళి ఎవరు పనులు చూసుకోండి, కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ముసలాని మొహన్ కొట్టాలి, లేకపోతే చచ్చూరుకుంటది. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, బండాపండి. అమ్మవారు ఉత్సవం చేస్తున్నాం, మీ వల్ల అయింది. 5000 10000 హుండీలు వెయ్యండి అయ్యా. అవును సార్. పోలీస్ దగ్గర వసూలా? సరే అమ్మగారికి మీ చేత్తో ఎత్తే ఉండి నిండిపోవాలమ్మా. అయ్యో సార్, 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 ఆగండి సార్, 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 ఆగండి సార్, 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 ఆగండి సార్, సార్, సార్. ఇంకోసారి వసూలు గిసూలు నా దగ్గరికి వచ్చావంటే తోట తీస్తాను. అలాగే సార్. మర్యాదగా వెళ్ళి నీ పనులు ఏంటో నువ్వు చూసుకో. అలాగే సార్. రే రే రండి 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 రండి. ఈ హుండీని గవర్నమెంట్ కట్టేద్దాం. గవర్నమెంట్ ని పోషించే దేవుళ్ళుండ్రా మనం. మళ్ళాంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో, ఎలా నడుద్దో నాకు చాలా దిగులుగా ఉందిరా. అందుకే ప్రజాసేవ చేస్తున్నాను. తీసుకో బాంబర్ది, నువ్వు తీసుకోవాలడు. అరే ఉండేలో మిగిలిన చిల్లరను పెట్టి ఇప్పగా ఉంచుకో. ఎక్కడ చాచారా ఎంతసేపు? 4 చోట్ల తిరిగి అడుక్కుని తెచ్చుకోవాలి కదా బామ్మ. ఎంతసేపా? ఇదిగో తాగు. తాగలడు. ఆహా, తాగడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది బామ్మ. అవసరం లేదు లేరా. అమ్మవారందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా, నువ్వు చల్లగా ఉండాలి తల్లే. అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా బయటకు కొట్టాలరా, అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో, ఆడపిల్ల కాళ్ళకి గజ్జలు అలాంటివని చెప్పారు. ఓ, అదా సంగతి. ఏంటమ్మా? అన్న, అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ, నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఆ, అర్థమైంది అర్థమైందిలే. తాగి ఫోన్ చేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి ఇక వేరే దారి లేదు చెల్లి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్. సరే సరే, హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి అంటే ఏళ్ళిద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జో కొట్టాల్సి వస్తుంది. ఊరుకోండి, ఓపెన్ ప్లేస్ లో. ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అదే? మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది. చూద్దాం.
అలా చూడండిరా ఆడు డాబా మీద ఇచ్చల విడిగా ఎలా రెచ్చిపోతున్నాడు. మనం ఎందుకు పనికిరాం? ఇది చూడడానికైనా అదృష్టం ఉండాలిరా. అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది అల్లుడు. అయ్యో రామా కునుకులే ఈ మగళ్ళే పొద్దరగరే దేహమంత సెగలు రేపి పోతారే. ఏందే వరం వస్తే ఆనందమే ఆసే పురే పురే గుంటూరు పిల్ల గల్లీకొస్తే కాఫీ ఆవచ్చైరా సూది కళ్ళ కలువనారి బుగ్గ గిల్లేయనా తీపి ముళ్ళు తేనెలూరి గుండె ఇచ్చేయనా ఓ చూపుకే నేనే పడిపోయాలే ఎన్ని జన్మలైనా వేచి ఉంటానులే. ఆదివారం వస్తే అంతేలేరా బయటే జారే జారే నా ఒంట్లో త్రిల్లే లోకైపోంది తాళం తీరా తీరా. ఒకటే దిల్లే చేరుతో నువ్వే ఇలా చావు బ్రతుకు రెండు నీతో ఉండిపో నాతో నువ్వు మాయా మాట చెప్పా పిల్ల లవ్ మ్యాటర్ చెప్పే మళ్ళా కిస్ వెంచర్ రాసి ఇచ్చి బతుకే తీపి చెయ్యసలా పోదామురా లేచి ఎక్కడికైనా ఆడదామురా గిల్లీ కచ్చా. ఆదివారం వస్తే అంతేలేరా బయటే జారే జారే నా ఒంట్లో త్రిల్లే లోకైపోంది తాళం తీరా తీరా. ఊరిస్తూ పోను రాత్రిలో కౌగిలే చేరదులే ఆ పొద్దు పుట్టేసరికి వేడి నీళ్లు కావాలని అంటారులే ఐస్ క్రీమ్ లేని బుల్లైపోయి సారిడి ఎర్రని చెప్తారులే. ఒప్పేసుకో ఊరే చుట్టొద్దాము ఆడదామురా ఆదివారం వస్తే అంతేలేరా బయటే జారే జారే నా బుట్లో త్రిల్లే లోకైపోంది తాళం తీరా తీరా. అయ్యే గాడిద ఏ శ్రీదేవి మురళి మురళి ఉన్నట్టుండి మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి త్వరగా కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఏ లూజు నీకేమో బుద్ధుందా? నేను టూ వీలర్ మెకానిక్ ని కారు నడిపేవాడు అడుగు అక్కడ పడుకుని ఉన్నాడు వెళ్ళి లేపు బా. ఓ రవికుమార్ అన్నా 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 హఠాత్తుగా మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి నువ్వు వచ్చావంటే కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే పడకో మా వంశంలో అందరికీ సుఖప్రసవమే. అవును మా అక్కకి పురుటి నొప్పులు వస్తున్నాయి రైట్ లో ఉన్నోడిని లెఫ్ట్ లో ఉన్నోడిని లేపావు నన్నేమో పేడ తొక్కినట్టుగా తొక్కి పారేసావు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఊరికి వాగే ఉంటే కొడతాను అన్నా కాస్త నువ్వు త్వరగా వచ్చావంటే. కృష్ణ విజయ నిమ్మల రాజశేఖర జీవిత మన హీరో శ్రీకాంత్ ఓహా వీళ్ళందరికీ షూటింగ్లోనే లవ్ పుట్టేసింది మనకి ఎక్కడైనా ఒకటి పట్టుకుండా ఉంటదా? పోరాడతాం 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 పోరాడతాం.
చచ్చే వరకు పోరాడతాం. మా నాయకుడు విజయించండి. పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళడానికి లేదు, వెళ్ళిపోండి. నొప్పులతో బాధపడుతున్నారండి, త్వరగా వెళ్ళాలి. మా నాయకుడు లోపల ఉన్నాడు, ఆయన బయటకు వచ్చేటప్పుడు పిల్లవాడు కూడా బయటికి రానివ్వండి, వెళ్ళండి. అనిబడు రిపోర్ట్ అయ్యా. టాక్సీ నెంబర్ 362 రిపోర్ట్ రాలేదు సార్. డ్రైవర్ నేమ్? రవికుమార్. మీరేం చేస్తున్నారు? ఇంత లేట్ అయినా ఒక బండి రిపోర్ట్ కాలేదంటే మీరు కాంటాక్ట్ చేసి అడగరా? కొంచెం కూడా రెస్పాన్స్ లేకుండా జవాబు చెబుతున్నారు. కాంటాక్ట్ ఇమిడియట్లీ. ఓకే సార్. ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్, ఓవర్. హలో రవికుమార్, కాల్ మీ, ఓవర్. రవికుమార్, కాల్ మీ, ఓవర్. ఏయ్ అర్జెంట్‌గా వెళ్ళాలి అయ్యా, నా మాట వినండి అయ్యా, పంపించండి అయ్యా. ఏంటి ఏంటి వీళ్ళు? ఏయ్ నా మాట వినండి, పంపించండి అయ్యా. ఆయన అడుగుతారా ఎందుకు రా గొడవ పడుతున్నారు సార్? అర్జెంట్‌గా వెళ్ళాలంటే వదలట్లేదు సార్. నోర్మీరా, రెండు ఎక్స్ట్రా వేషాలు ఇస్తున్నా, ఇక్కడ బంద్ నీకు తెలియదా? తిరిగి వెళ్ళిపో, వెళ్ళు. హలో ఆపండి, ఏం సమస్య ఇక్కడ? సార్ నొప్పులతో బాధపడుతున్నారు, హాస్పిటల్ వెళ్ళాలి. హలో టాక్సీ నెంబర్ 362, కాల్ మీ, ఓవర్. రవికుమార్, కాల్ మీ, ఓవర్. రే త్వరగా బండి తీరా, మా అక్క నొప్పులతో బాధపడుతుంది. హలో, నేను డ్రైవర్ రవికుమార్ ని. హలో మిస్టర్, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంతవరకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? టాక్సీ నడుపుతున్నావా లేక ఫ్లైట్ నడుపుతున్నావా? ఎవరిని మాట్లాడేది? కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారా? నా గురించి తెలీదా? నేను కొత్త పాత అన్న దాని గురించి నీకెందుకు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఐదేళ్లుగా అక్కడ పనిచేస్తున్నానండి, ఎవరైనా నా గురించి అడగండి. నీ బయోడేటా నాకు అక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇక్కడ ప్రాబ్లం అయిందండి. ఏంటా ప్రాబ్లం? ఎక్కడైనా బండాపి తాగేసి పడుకొని ఉంటావు. హలో, నాకు అంతగా మందు కొట్టే అలవాటు లేదండి. పక్క తాగుబోతుని కాదు, పార్ట్ టైం తాగుబోతుని అని చెప్తున్నావా? సరే ఒప్పుకుంటాను, మందు కొడతాను, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా నోట్లో వేసుకోనండి. నువ్వు చేసిన తప్పుకి నేను కంప్లైంట్ చేస్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు, అది తెలుసా నీకు? ఎందుకంటే అంతగా భయపెడతారు? నేను చెప్పేది నిజమండి బాబు, నమ్మండి. ఒరే అల్లుడు, పోలీసులు క్లియర్ చేస్తారా, నువ్వు బండి తీయరా? అంత భయపడేవాడివి, ముందే మర్యాదగా సారీ చెప్పుండొచ్చు కదా. ఆడపిల్లవని మర్యాదగా మాట్లాడుతున్నాను, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకో, ఓకేనా? నేను ఫేస్ చేసుకుంటాను. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి, లోపల డెలివరీ కేసు ఉంది, దారివ్వండి ప్లీజ్. మీరు చెప్తే వాళ్ళు వింటారు, చెప్పండి. అమ్మా చూసిరా రవి, నా చేతికి చిక్కిందో ఒకే దెబ్బ. ఎందుకురా అంత టెన్షన్ గా ఉన్నావు? ఒక అమ్మాయి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందమ్మా. ఎవరా అమ్మాయి? పనికేదో కొత్తగా వచ్చినట్టుంది, వైర్లెస్ లోనే తెగ వాగుతుందమ్మా. నన్ను చూసి తాగి పడుకున్నావా అని అడుగుతోందమ్మా. నిన్న అది నా చేతికి దొరికితే దాన్ని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. అమ్మా అదంతా డైలాగ్ మార్చు, మన ఇంట్లో ఉన్నది గ్యాస్ స్టవ్. వాడు అసలే టెన్షన్ లో ఉన్నాడు, నీకు ఎగతాళిగా ఉందా? నువ్వు ఉండరా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ముందు నుంచి చూస్తే కాజల్. లంగామణిలో చూస్తే సమంత. కళ్ళు చూస్తుంటే నయనతారలా ఉంది, కాళ్ళు చూస్తుంటే తమన్నాలా ఉంది. అందరి అందాలు కలబోసి మిళితం చేసిన పాలరాతి బొమ్మలా ఉంది. దీంతో 2020 మ్యాచ్ ఆడేయచ్చురా దేవుడా. ఓయ్ బ్రహ్మ, దీన్ని సృష్టించేటప్పుడు ఫుల్ బట్టలు కొట్టావా ఏంట్రా? ఏయ్ నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఒక ఆడపిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నిలబడి చూస్తున్నావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు వయసు, నేను వేసే మినరల్ వాటర్ కంటే నా మనసు చాలా క్లియర్. నేను నిన్ను చూశానంటే నువ్వు నాకు వరుసగా మరదలవుతావు కదా. ఈ తొక్కలో రీజన్స్ వదిలి నీ వాటర్ బిజినెస్ డెవలప్ అవడానికి ఏం చేయాలో అది చూసుకో. అలా మాట్లాడక ఐసు, నీకోసమే కదా నేను ఆమదలవలసి నుంచి ఇక్కడికి వచ్చాను. మేకలమ్మి వాటర్ కి డిపాజిట్ కట్టాను, గేదెలమ్మి ట్రైసైకిల్ కొన్నాను. కొంచెం ఓపిక పట్టు, నా బ్రెయిన్ ఏ బేవర్స్ గడికో తాకట్టు పెట్టి ఆరు నెలలోనే అంబానీ అయి చూపిస్తాను. ఎవరాడురా, నీ మెదడు తాకట్టు పెడితే ఎవరైనా 5 పైసలు కన్నా కొట్టారా? లేని దాని గురించి ఎందుకు మాట్లాడతావు? బావా ఏంటి బావా గీవా అనుకుంటూ హాస్పిటల్కి వచ్చి మీ అక్కకు తోడుగా ఉండరా అంటే ఇంటికి వచ్చి దీంతో సరదాలు ఆడుతున్నావా? సరదాలు నా ఫ్యూచర్ ప్లాన్ గురించి ఐసీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను బావా. ఫ్యూచర్ ప్లాన్? రోడ్డు పక్కన పంపులో పనికిరాని పాడైపోయిన క్యాన్ లో నీళ్లు నింపి అమ్మే నీకు ఫ్యూచర్ ప్లానా? ఫ్యూచర్ ప్లాను రే, ఇప్పుడు చెప్తున్నాను విను, నీ ఫ్యూచరు ఫ్యూజ్ పోయిన బల్బురా.
బావా, నాకు చాలా రోజుల నుంచి సందేహం. ఏంటా సందేహం? నీకు నీ చెల్లెల కలర్ కి ఏమాత్రం టాలీ కావట్లేదే. కుటుంబ సీక్రెట్ ఏమైనా ఉందా? నీకు నీ అక్క కూడా సంబంధమే లేదు. మీ కుటుంబం గురించి నేను అడిగానా? మీ కుటుంబం గురించి నేను అడిగానా? అమ్మ ఐశ్వర్యాలరా, మీ వదిన హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నువ్వు క్యాంటీన్ లోనే భోంచేయి. ఏంటి ఈ చెత్తవేదతో ఎప్పుడు మాట్లాడుకో, వెళ్ళు. నేను చెత్తగదవ అయితే ఈడు పొట్టి గదవా? ఐస్ క్యాంటీన్ లో తింటావా? నీ గ్లామర్ డామేజ్ అయిపోద్ది. హోటల్లో కల్తీ సరుకుల తోటి భోజనం తయారు చేస్తున్నారు. నేను ఎందుకున్నాను? మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని చేస్తాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసేయి. మధ్యాహ్నం క్యాంటీన్ లోనే తింటాను. అది నిజమేలే, నా వంట నేనే తినలేను. నువ్వు ఎక్కడ తినగలవు? ఏంటి ఇంత లేటు? భావశుద్ధి భరించలేకపోతున్నాను. సరిపదండి, వెళ్దాం. ఏ ఐస్, నా బండిలో రా, నేను డ్రాప్ చేస్తాను. ఇది పెద్ద బిఎండబ్ల్యూ, నీ ముఖం లాగే చండాలంగా ఉంది. బిఎండబ్ల్యూ లారీయా టెంపోవా? మా బామ్మ మాటని ఎప్పుడు అర్థం చూసుకోపోవడం తప్పు అయిపోయింది. ఇక ఇప్పుడు ఫాదర్ని మదర్ని మార్చడం కుదరదు, పౌడర్ని మార్చుకోవాలి. నా ప్రయత్నం నేను చేస్తే నా మరదల మనసు మారి నాకు సొంతం అవ్వకుండా పోద్దా? ఈడి మొహానికి అసడు, ఈడి బతుకుసాడా? దీని కోపంలోనూ న్యాయం ఉందే. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. నీ అందమైన రెండు కళ్ళు నా బైక్ హెడ్ లైట్ లాంటివి. నీ పదునైన ముక్కు నేను యూజ్ చేసే స్క్రూడ్రైవర్ లాంటిది. నీ తామర రేకుల్లాంటి పెదవులు నేను నట్లు విప్పే రెండించి స్పానర్ లాంటివి. మొత్తం కలిపితే నువ్వు పల్సర్ 220. ఏయ్, ఏం కావాలి? నువ్వే కావాలి. ఏంటి, ఆటలుగా ఉందా? నువ్వు అంటే ఆడుకుందాం. ఏయ్ వెళ్ళు వెళ్ళు, ఇంకెవరు దొరకలేదా? వెళ్ళమంటున్నాను కదా. రే చిన్న, ఆ 10 నెంబర్ స్పానర్ వరా. నిన్ను చూస్తూ ఉండడమే నా పని. ఇదిగోనా, ఎక్స్ట్రాలు చెప్పడం లేదు గానీ నువ్వు పనిచేస్తుంటే ఎంత స్టైల్ గా ఉంటావో తెలుసా? నీకు స్టైల్ ఏమో కానీ నాకు ఇది వృత్తి, తెలుసుకో. నువ్వు వెళ్ళి చదువుకునే పని చూడు. చదివి చదివితేనే పాస్ అవ్వగలుగుతావు. పాస్ అయితే అప్పుడే పెద్ద ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఉద్యోగానికి వెళ్ళి మంచి మొగుడు దొరుకుతాడు, పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లలు కనొచ్చు. అదంతా నీతోనేరా మొగుడా? అయ్యో సరే సరే, అంతగా సీన్ లేకు, నాతో స్కూల్ కి రా. ఏంటి, నేను నీతో స్కూల్ కి ఎందుకు రావాలి? ఇలా చూడు, తెలుసో తెలియకో మన అమ్మ నాన్నలు నీకు మురళి అని నాకు ఐశ్వర్య అని పేరు పెట్టారు. మా ఫ్రెండ్స్ అంతా నువ్వు ప్రేమిస్తేలో భరత్ లా ఉన్నావని, నేను ప్రేమిస్తేలో సంధ్యలా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయదు, రా వెళ్దాం. బాగుంది కదా, నేను భరత్ నా. అమ్మయ్యా, అది ఎక్కలేదు. ఎస్కేప్ అయ్యావా? నా దారిలోకి రావాల్సిందే. నా దారి రహదారి. ఇక్కడ చూడరా కథ అలా వెళ్తుంది. ఓ, ప్రేమిస్తే సినిమాలో సంజి చేసుకుందే సొంత భావనే, అది నేనే అవుతాను. భరత్ మెంటల్ అయిపోతాడు కదా, అది ఆ మెకానిక్ గాడు అవుతాడనమాట. ఎలాగైతేనే ప్రేమిస్తే సినిమా నా లైఫ్ కి చక్కగా సింక్ అవుతోంది. మహాగణాధిపత అయిన మహాగర్పూర ఆనంద నీరా జనందర్శయామే సంత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతు. ఈ పశుపచ్చ చీరలో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మిలాగా ఉన్నారమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, మనోభీష్ట సిద్ధిరస్తు, గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆంటీ, పసుపు చీరలో ఇంత అందంగా ఉందే. ఈ రోజు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు ఏం చేయబోతున్నానో నీకు తెలిస్తే అందులో థ్రిల్లే ఉండదు. కనిపిస్తుంది చూడు భయం, ఆ భయమే నాకు చాలా థ్రిల్గా ఉంటుంది. ఏంటి హ్యాండ్ సార్? వద్దండి. చెప్పింది చెయ్యరా బంగారం. గుడ్ గర్ల్. వద్దండి. ఈ చీరే కదా. అయ్యో వద్దండి వద్దండి.
సైట్ కొడతారా? మహాలక్ష్మిలా ఉందంటారా? ఈ పసుపు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గుళ్ళో పూజారి కూడా నీకు సైట్ కొడుతున్నాడే. నువ్వెప్పటి నుండి చీర కట్టుకోకూడదు. మొత్తం బాడీ ప్యాక్ చేసినట్టుగా చుడీదారే వేసుకోవాలి. అప్పుడే అతిగా నీలో ఏవీ కనిపించవు. చూడు బంగారం, నిన్ను నేను మాత్రమే చూడాలి. అర్థమైందా? సరేటి, ఇకపైన చుడీదారే వేసుకుంటాను. గుళ్ళో ఒక పోకరి నా కొడుకు నీ చేయి తాకాడు. ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అయ్యో లేదండి, లేదు. ఇప్పుడు బంగారం, మొగుడు టచ్ చేసినప్పుడు మాత్రమే ఫీలింగ్ కలగాలి. వెళ్ళి నాకు మంచి కాఫీ తీసురా. చుడీదార్ వేసుకుని వెళ్తానండి. ఏ, ఇంట్లో నేను ఒక్కడేగా ఉన్నాను. ఈ రెండు పీసులు చాలే. వెళ్ళు, వెళ్ళవే. కమింగ్ కమింగ్, రండిరా రండి రండి. ఏంటి అలా గట్టిగా అరుతున్నారు? ఇరుక్కుపోతామరా అల్లుడు. ఈ వాటర్ క్యాన్ ఇక్కడ పెట్టి 4 రోజులైంది. ఇంటి వాడు ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు. ఆడొచ్చే లోపల మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాంరా. ఈ రోజు రాత్రి ఇది మన ఇల్లు. ఓపెన్ ది డోర్. నో, ఓపెన్ ది డోర్. నువ్వు డోర్ తీసి లోపల ఇంటి వాడు వచ్చేస్తాడరా. రండి రండి రండి, మెల్లగా రండి. ఫస్ట్ బ్యాట్స్మెన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? సూపర్. ఈ రోజు పండగే పండగ. రే, లైట్ వేయరా? ఏసన్రా. రే, మనం అనుకున్నదంతా ఇక్కడే ఉందిరా. రండి రా, రండి రండి, చూడండి రా. ఆహా, సూపర్ సూపర్. ముందు వంట చేయాలరా. రే, మన చేతులన్నీ మురిగ్గా ఉంటాయరా. ముందు వెళ్ళి ఏ నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత మనం వంట మొదలు పెడతాం. రే, మూర్తి గడికి జై కొట్టండి రా. జై. మగోళ్ళు వేసుకునే నైటీలన్నీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఆఖరికి నాకు మిగిలింది ఆడోళ్ళ నైటీ. ఇది ఆసీన్ వేసుకుందో లేకపోతే సిమరాన్ వేసుకుందో తెలియట్లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో హీరో వేసుకున్న డ్రెస్ లాగే ఉంది ఇది. కొంచెం పెరే కొట్టుకుందాం. ఏంటి చెత్తకం పోతుంది? ఒకవేళ దోమల మందు కాని కాదు కదా. ఫారిన్ ఫారినే, లోకల్ లోకలేరా. చపాతి తినరా, చపాతి తినరా. రే వాడికి చపాతి వేయండిరా, చపాతి వేయండి. తినరా, తిను, చపాతి తిను. తినరా, తిను, నువ్వు తిను. ఆపండిరా. ఈరోజు మనకి మంచి భోజనం ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. దేవుడా, నీకు ధన్యవాదాలు. ఎందుకురా? శుభ్రత, పరిశుభ్రత అని చెప్పావు కదరా. అరే, స్పూన్ కడుక్కుని ఎవడైనా తినొచ్చు, చెయ్యి కడుక్కుని ఎవడైనా తినగలడా చెప్పు. ఓకే ఓకే. మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి అంతే. మీకు కూడా బుర్రలో గుంజు ఉందరా. రే, ఎవరో తలుపు తీస్తున్నట్టుగా నాకు శబ్దం వినబడుతోందిరా. ఎవరు వీళ్ళంతా? తాళం వేసిన ఇంట్లోకి ఎలా వెళ్ళారు? లేవరా రే, లేవరా, లేవరా. రే, వీడు పూర్తిగా ఫుల్ అయిపోయాడు రా. మనం రేపు మీట్ అవుదాం, పదండి వెళ్దాం, వెళ్ళరా.
ఎవరో మీరు తాళం వేసి ఇంట్లోకి ఎలా వచ్చారు చెప్పండి రా ఆగండి ఆగమంటుండే గురక శబ్దం పడుతోంది ఎవరక్కడ నిద్రపోతుంది చికెన్ మటన్ కోడిగుడ్డు బతాకా ఎవరై 10 రోజులు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం తినేశారు కదరా రేపు బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్ళటానికి నేను ఏం తిని వెళ్ళాలిరా రే ఎవరో మీరు రే బాక్సర్ ఇంట్లోకి దూరు దొంగతనం చేసి మొత్తం తిన్నారు కదరా ఎంత ధైర్యం ఉంటే బాక్సర్ ఇంట్లోకి దూరి మొత్తం తింటారా మన కర్రీగడ రాత్రి నుంచి ఏమయ్యాడో అర్థం కాదు ఎక్కడో చోట ఉండుంటాడు రా బతకాలి ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉండుంటా అక్కడి నుంచి సౌండ్స్ వినబడుతుంటున్నాయి ఎక్కడో విన్న గుంతలో ఉంది కదా ఎక్కడ రే ఎక్కడుందిరా రే రే బడి లేపు 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 మెల్లగా త్వరగా ఇప్పుడు త్వరగా తీయండిరా ఏయ్ మెల్లగా మూర్తి ఏంటి మూర్తి ఇది ఏంటి ఇలా అయిపోయావు బాక్సర్ నా బాడీని పంచర్ చేసి పార్సల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు రా సరే సరే లేచి నిలబడు రే ఎలా నిలబడమంటావురా నా ఒంటి పిచ్చిన కుటుంబం కూడా లేదురా ఏది ఒంటి మీద ఏదో కుటుంబం తీసినాక ఇవ్వండిరా సర్లే వదిలేరా ఇదేమన్నా మన కొత్త నువ్వేం ఫీల్ అవ్వకరా బానే కొట్టారా కర్రీగా చాలా పాపం రా 362 లైన్ కి రండి 362 లైన్ లోకి రండి 362 లైన్ లోకి రండి హలో 362 రవికుమార్ అండి ఎప్పుడు కాల్ చేసినా 5 మినిట్స్ తర్వాతే తీస్తావా ఏమండి భోన్ చేస్తున్నానండి చెప్పండి ఏంటి విషయం భోన్ చేయడానికి టైం ఉంటో లేదా సారీ అండి సరే కస్టమర్ ఫోన్ నెంబర్ కొంచెం అడ్రస్ ఇవ్వండి పేరు పార్వతి నంబర్ 17 ఆర్కే స్ట్రీట్ మొబైల్ నెంబర్ 9621 32326 అది సరే గాని ఇంతకీ ఏం తిన్నావు ఎక్పఫ్ అండి కోడిగుడ్లు ఎక్కువగా తిని తిని కొవ్వు ఎక్కువైంది అనుకుంటాను అందుకే పొగరుగా మాట్లాడుతున్నావు ఓవర్ అండి అవుట్ ఎప్పుడు చూసినా ఏంటి మాకేం పార్టీ లేదా పోవే ఆ రవికుమార్ కి ఊరికే కట్టింగ్లు ఇచ్చాను ఇలాగే కంటిన్యూ అవుతుంది సరే నీ పెన్ డ్రైవ్ ఇవ్వు నేను కాపీ చేసి ఇస్తాను చాలా ఫైల్స్ ఉన్నాయి జాగ్రత్త ఓకే హలో ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్ నేను రవికుమార్ అండి ఓవర్ చెప్పు ఎందుకంటే ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తారు నేనెప్పుడు నేను టార్చర్ చేశాను ఏమండి నాకు తప్పుడు అడ్రస్ ఇచ్చారు 17 బదులు 70 అని చెప్పారు ఆడుకున్నారా అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఏందో తెలుసా నేను నీతో 17 అనే చెప్పాను నువ్వు ఎగ్ పఫ్ తినాలన్న తొందరలో 70 అని నోట్ చేసుకున్నావు అర్థం లేకుండా మాట్లాడకండి నేనేమి ఫూల్ ని కాదు ఏ ఫూల్ అయినా నేను ఫూల్ నని పోర్ డేసుకుని తిరగడు హలో 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 ఒక నిమిషం ఆగండి మీరేంటి పందెం కూడా ఏమన్నా అనుకో నీలాంటి వాళ్ళతో సౌండ్ గా మాట్లాడితేనే మీరు సల్యూట్ కొడతారని నాకు తెలుసు ఓవరండి పెట్టండి ఏంటి రవికుమార్ మళ్ళీ ఇరుక్కున్నాడా ఇరుక్కున్నాడు అనుకుంటాను కానీ పూర్తిగా ఇరుక్కోలేదే నెల్లూరు బస్సు ఇక్కడ ఆగిద్దండి ఆగదమ్మా ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నెల్లూరు వెళ్ళాలండి నెల్లూరు బస్సు ఇక్కడ ఆగదమ్మా మరి తెలివి తక్కువ దానిలా ఉన్నావే నీతో పాటు ఎవరైనా పెద్దోళ్ళని తెచ్చుకోవాలి కదా లేదు నువ్వు తోడొస్తావేంటి రీఛార్జ్ చేయకుండా ఫుల్ టాక్ టైం వచ్చేసేలా ఉంది కొన్ని రోజులు వాడేసి పాడేద్దాం అసరే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ అంటే ఇప్పుడే డబ్బులు ఇచ్చేయాలి మరి అరే అల్లుడు ఏంట్రా లబకరి ఇలా వచ్చేసావు ఏంట్రా అక్కడ సినిమా ఏం లేదు అల్లుడు ఊరికి ఇంటికి వెళ్తున్నాను నేను అటు వెళ్తున్నాను ఎక్కడ నేను బస్సు వెళ్తుంటాను వెళ్ళు ఎక్కు ఏ సిమ్ కార్డు రేపు మాట్లాడతా ఒకడు పాడాడు అనుకుంటే ఇంకోడు వచ్చి చెడగొట్టాడు అదేం చెప్పిద్దిలే ఎప్పుడు చూసినా ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్తుంది రావి వెళ్దాం ఐశ్వర్య ఆల్ ది బెస్ట్ ఏంట్రా ఇంజన్ చాలా దారుణంగా ఉంది అన్నా అన్నా వదినొచ్చిందన్నా రే పని చూసుకోరా అది వదిన కాదు ఒక తెక్కది ఎవరిని చూసి తెక్కది గిక్కది అంటున్నా అన్నా స్పానర్ నెంబర్ చెప్పాడు వదినా కొట్టానంటేనా నువ్వేంటి వీడికి వత్తాసా రే బుద్ధిగా వెళ్ళి చదువుకోమని చెప్పరా లైలా మజ్ను రోమియో జూలియట్ పార్వతి దేవదాసుల వరకు అన్ని ప్రేమ కథలు చదివేశాను రన్నానా మొరలే క్లచ్ సరిగా పనిచేయడం లేదు అన్నా దానికి గీర్ బాక్స్ ఓపెన్ చేయాలి సరే సాయంత్రం నండి చూద్దాం అలాగే అన్నా ఈ లూజ్ ని వెళ్లేదారు ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేస్తారా రామా నువ్వు పోమా అయ్యో చిపే నిన్ను పికప్ చేసుకోమంటే ఎవరినో డ్రాప్ చేయమని చెప్తున్నావు ఏయ్ నన్ను విసిగించకు నాకు ఈ ప్రేమ వ్యవహారాలు అంటేనే పడదు ఈ వయసులో ప్రేమ అంటే పడదని చెప్పే వెధవని నిన్నే చూస్తున్నాను ఈ లోకంలో ప్రేమ లేకుండా ఏది లేదురా అర్థం చేసుకో నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు నీ మీద ప్రేమ రాదు మా అమ్మా నాన్న లవ్ చేసి పెళ్లి చేసుకోవడం వల్లే నాకు దూరం అయ్యారు
నేను కూడా అనాథనైపోయాను. లవ్ అనేది సినిమాల వరకే, మనకవి కలిసి రావు. అమ్మయ్యా, వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడే మీ బావ వాటర్ సప్లైయర్, ఆయన పెళ్లి చేసుకో. నల్లోడైనా నిన్ను బాగానే చూసుకుంటాడు. చాలు చాలు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నీ రికమెండేషన్ అవసరం లేదు. ప్రేమ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? వాణ్ణి కదంటే వీణి, వీణి కదంటే వాణ్ణి ప్రేమించడానికి? ఇలా చూడు, నువ్వు ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నేను వస్తాను. పోవే, ఇదంతా నీ పనా? దీనికి నాకు ఏ సంబంధం లేదు. రే, నువ్వు ఎంత మంచోడు ఏంట్రా? స్నేహితుడు కోసం ప్రేమనే త్యాగం చేస్తున్న కలియుగ దానకర్ణుడివిరా నువ్వు. ఎంత పొగిడినా రెస్పాన్స్ లేదేంటి? మరీ ఎక్కువగా పొగడకు మామా, నేను వెళ్ళి క్లచ్ ప్లేట్లు కొనుక్కొస్తాను. ఎరే పొట్టి, పని ఎలా జరుగుతుంది? నా దగ్గరేనా? ఇటు చూడవే, గడ్డం పెంచుకున్న మాక సింహాన్ని. చిరంజీవి తీసిన కొదవ సింహం థియేటర్ లో చూడాలని చెప్పాను కదే. అవునే, బాయే సింహం వెనకాల చూసావో చూలుంది. చూడటానికి దిట్టంగా ఉన్నాడు. అయ్యో, నా పాకెట్ ఏమో ఎంటీగా ఉంది, వీళ్ళేమో సింహం పులి అంటున్నారు. అరే పొట్టి, ఒక 50 రూపాయలు ఉంటాయి ఇవరా. 5 రూపాయలు 15 రూపాయలు వడ్డీ. ఎంతైనా పర్లేదు, ఇచ్చేరా. ఇదిగో అక్క. బాయ్యా, ఇప్పుడేమో 5 రూపాయలు ఇచ్చారు కదా, ఈసారి వచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి. తప్పకుండా మీకు మగపిల్లాడు పుడతాడు. ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదు, వీళ్ళేమో మగపిల్లాడు పుట్టాలని దీవించేస్తున్నారు. కానీ నా ఐస్ ఈ మెకానిక్ గడి వెనకాల తిరుగుతోంది. మేడం, మేనేజర్ని కలవాలి. మీరెవరు? నేను 362 డ్రైవర్ రవికుమార్ని. నాకు ప్రోగ్రామ్ చెప్పే టెలీ ఆపరేటర్ని కలవాలి. ఓ, ఒక నిమిషం. తన పేరు శృతి, ఇప్పుడే పర్మిషన్ పెట్టి బ్యాంకుకు వెళ్లారు. మీరు తన్ని రేపే కలవగలరు. ఓ, ఏ బ్యాంక్ అండి? HDFC. హలో. చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఒక కప్ కాఫీ తాగుదాం రండి. వద్దండి, నేను ఒకరిని వెతుక్కుంటూ వచ్చాను, మీరు వెళ్ళండి. ప్లీజ్, జస్ట్ 2 మినిట్స్. ఇక్కడే ఒకే ఒక కాఫీ ప్లీజ్. సరే పదండి. ఏమండి, మీ పేరు అనునా? ఏ లేదండి, నాకు అను అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది. తను ఎప్పుడు చూసినా కాఫీ తాగుదాం ఉంటుంది, అందుకే అడిగాను. సరే గాని, నేను ఒక జోక్ చెప్పనా? చెప్పండి. మనలాగే ఇద్దరు కాఫీ తాగుతున్నారు. అందులో ఒకరు పొద్దునిచ్చిన కాఫీ లాగే ఈ కాఫీ ఉంది అన్నారు. దానికి ఇంకొకరు ఇది పొద్దునిచ్చిన కాఫీ జెరాక్స్ కాపీ అన్నారు. ఎలా ఉంది నా జోక్? అయ్యో అయ్యో, తెలియక కాఫీకి వస్తానని చెప్పాను. జోక్ చెప్తే ఎదుటి వాళ్ళు నవ్వాలి. ఎనీవే, కాఫీకి చాలా థ్యాంక్స్, నేను వెళ్ళొస్తానండి. సరే. సార్, బ్యాంకు టైం అయిపోయింది, రేపు రండి. మళ్ళీ మిస్ అయింది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా? రే, ఇల్లు కూడా తాళం వేసింది, నువ్వు వేసిన వాటర్ కింద బయటే ఉన్నాయి. రే, ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇన్స్పెక్టర్ ఎట్లా ఇల్లురా? ఇరుక్కున్నావు అనుకో, భోజనం కాదు బొక్కలో తోసి బొమ్మకి ఇస్తాడు. అయ్యే బాబోయ్, నన్ను వదిలేరా? నేను రాను. నేను రాను. రే, నాకు తట్టుకులను తాగలిగా ఉందిరా, నేను ఖచ్చితంగా తిని రావాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. విధి వీడితో ఆడుకుంటోందిరా, నువ్వు లోపలికి వెళ్ళు, టైం ఉంటే రేపు మేమంతా కలుస్తాం, రండిరా. నేను నా బిజినెస్ చూసుకుంటాను, భోజనం కోసం ప్రాణాలు వదిలేయగలమా? ఈ రోజు బాగా తిని ఎంజాయ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టారు చూడండి.
అరే బిర్యానీ బాగా తిని బాడీ పెంచాలి. గుడ్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అబ్బబ్బా ఆకలిగా ఉంది. ఇంటికి తాళం వేసింది కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయా? దయ్యాలున్నాయేమో. అయ్యో నేను దొంగను కాదండి, ఆకలేసి తిందామని వచ్చాను అంతే. నాకు నా ఫ్రెండ్స్కి తాళాలు వేస్తున్న ఇంట్లోకి దూరి ఇలా తినటం హాబీ అండి, కోపడకండి. ఇదేంటండి, మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్, ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు? అయ్యో ఉదయం నుంచి మీరేం తినలేదా? తినండి, కొంచెం తినండి, బిర్యానీ మంచి రుచిగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది, మీరు తింటేనే నేను తినగలను. ప్లీజ్ అండి కొంచెం కొంచెం తినండి, నాకు బాగా ఆకలిస్తోందండి. తినండి. తాగండి. మొత్తం మీరే తినేసేయకండి, నాకు చాలా ఆకలిస్తుందండి. నాకు కొంచెం వేస్తే నేను తింటాను. ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా? బయట డోర్ తెరిచే ఉంది, నీ మీద ఉన్న టెన్షన్లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను. నేను వాగుతూనే ఉన్నా, నువ్వు సైలెంట్గా ఉంటావంటే ఏంటే ముద్ద పప్పులు అలా కూర్చున్నా ఏంటే? నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి. నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే, ముద్దొచ్చేస్తున్నావే. నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు. నిన్ను కన్న అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రావే. ఏంటమ్మ ఇంత లేటు, డ్యూటీకి లేట్ అవుతుంది తెలుసుగా. నీ పుట్టినరోజుకి గుడికి వెళ్ళి అర్చన చేయించి వస్తున్నాను, ఇదిగో బొట్టు పెట్టుకో. అన్నా చిన్నప్పుడు ఏడుకొండల స్వామికి మొక్కుని నీకు ఏడుకొండలని పేరు పెట్టింది కదా, అమ్మ దానికి ఆడియో లాంచ్ చేసిందన్నమాట. అయ్యో భగవంతుడా. ఇక్కడే ఉండండి, ఫోన్ చేసి వెళ్దురు గాని. దీనికి ఎందుకు అల్లుడు నువ్వు బాధపడతావు? ఈ ఊర్లో నన్ను నల్లరామూర్తి అని పిలుస్తూ ఉంటారు. ఊళ్ళో నా పేరు మగతీరుడు, మా అన్న పేరు సింహాద్రి, మా తాత పేరు పెదరాయుడు. అంత పోటుగాళ్ళ వంశమా? ఈ రోజు నీ పుట్టినరోజు బ్రహ్మాండంగా చెప్తారా? అల్లుడు వైన్ షాప్ లో బాటిల్స్ సెలెక్ట్ చేసి రెడీగా పెట్టాం. హైదరాబాద్ కి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అల్లుడు నీ పుట్టినరోజు పార్టీని బంజారా హోటల్లో చార్మి ఐటమ్ సాంగ్ తో అదర కొట్టేద్దామని అనుకున్నాం, కానీ బడ్జెట్ బాగా తన్నిందిరా. ముగ్గురు తలా 50 వేసుకున్నారా? 150 రూపాయలు ఉంది బ్యాలెన్స్. ఇచ్చావంటే వెళ్ళి సరుకు బిర్యానీ కొనుక్కొచ్చేస్తాం, ఏమంటావు? 150 ఉందా మీ దగ్గర? 150 రూపాయలు మామా. బాగుందిరా, నిజంగా సూపర్ గా ఉంది. థాంక్స్. మంచి ఫ్రెండ్స్ రా మీరంతా. సార్ ఇక్కడ రవికుమార్ అంటే ఎవరు? నేనేనండి. అది ముందు, ఇప్పుడు అది కాదు, ఏడుకొండలు. సార్ మీకు బొకే వచ్చింది. అల్లుడు జాగ్రత్త రా, ఆ పువ్వుల మధ్యలో బాంబు పెట్టినా పెడతారు, నా మరదలు తాళి కట్టకుండా విధమైపోతారా. కొంచెం నోరు ముస్తావా? థాంక్స్. నీకెవడరా బొకే పంపించేది? తెలీదురా, ఒట్టి ఫోన్ నంబర్ మాత్రమే ఉంది. ఫోన్ ఈ నంబర్ కొట్టి తెలుసుకుందాం. ఇదిగో హలో. హలో, బొకే పంపించావు కదా, నువ్వెవరు? నువ్వెవరు? ఆడికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెగ్స్ అన్ని నేనే. అంటే అతను హ్యాండిక్యాప్డా? ఫోన్ వాడికి ఇవ్వరా? నువ్వు చాలా తిరకస్ మనిషివే తల్లే, నువ్వే టాకలుడు. హలో, బొకే ఇచ్చి పంపింది మీరేనా అండి? అవును నేనే పంపాను. అవును,
ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందండి. కాల్ టాక్సీ పందెం కొడి. ఏయ్, నువ్వెందుకు నాకు బొకే పంపించావు? పుట్టినరోజు నాడు బొకే పంపకుండా పరోటా పంపిస్తారనుకున్నావా? అవును, మనమిద్దరం శత్రువులం కదా. అవును, నువ్వు ఇండియా, నేను పాకిస్తాన్, మనం ఎనిమీస్. ఏం చేయగలం? పనిచేసే చోట మనిద్దరికి మధ్యన కాంట్రోవర్సీ. హలో, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? పొగరా. పుట్టినరోజు నాడు ఎవ్వరి దగ్గర కోప్పడకూడదు, సంతోషంగా మాట్లాడాలి. అలాగా? చాలా బాగుంది. పిల్లలు ఏడుస్తూ జన్మించేది సంతోషంగా బతకడం కోసమే. ఎలా నవ్వుతూ ఉండమంటావు? ఉదయాన్నే నీకు ఫోన్ చేశాను కదా. ఈ రోజు నాకేదో ఉంది. రోజు డ్యూటీలో నన్ను చంపు తింటున్నావు, ఈ రోజు కూడా ఇలా నా ప్రాణం తీయాలా? ఎదుటివారి ఆనందాన్ని చూసి సంతోషపడేదే నిజమైన ఆడపిల్ల. ఇలా నన్ను హర్ట్ చేస్తూ ఎంజాయ్ చేసే నీలాంటి వాళ్లంతా ఒక పెద్ద సాడిస్ట్. ఓకే ఓకే, నువ్విప్పుడు సంతోషపడాలంటే నేనేం చేయాలి? దయచేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ఓకే, ఇంకెప్పుడు ఫోన్ చేయను. ప్రోగ్రామ్ చెప్పడానికి కూడా నన్ను పిలవనే పిలవద్దు. ప్రామిస్. చెప్పకు, చెయ్యి. అమ్మా. రే, మగాళ్ళతో ఎలా మాట్లాడినా పర్లేదురా, ఆడపిల్లతో పోటీగ్గా మాట్లాడాలరా. ఇప్పుడేమన్నా పోటీగ్గా? ఓ, పోయెట్రీగానా? సరే 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 సరే. అమ్మా, నేను డ్యూటీ వెళ్ళొస్తాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చేరా, అందరికి కలిపి విందు భోజనం చేస్తాను. అయితే హైదరాబాద్ బిర్యానీ క్యాన్సిలా? ఈ వంకతో అయినా నాలుగు ముక్కలు కొరుకుదామని ఆశపడ్డాను, దానికి అడ్డుపడ్డావా? నువ్వు చల్లగా నూరేళ్లు ఉండాలమ్మా, బయలుదేరండిరా. ఈ రోజు కూడా మన నాలుగు ఊరగాయ పద. హలో. రే, దానికోసం వెయిట్ చేస్తున్నాను, ఫోన్ పెట్టు. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో. హలో చెప్పండి. 362 రవికుమార్, అర్జెంట్ గా ఓ సవారీ ఉంది, అడ్రస్ నోట్ చేసుకుంటారా? నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, నాకు అరగంట రెస్ట్ కావాలి, తర్వాత కాల్ చేయండి. ఓకేనా? ఓవర్. లేదండి, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు రోజు లీవ్ కావాలి, మీరు వేరే బండి చూడండి. ఏంట్రా త్వరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, మనసేం బాగాలేదు. ఉదయం బొకే వచ్చిన దగ్గర నుంచి వాడికి మనసు అంతే పోయింది, సాయంత్రం దిష్టి తీసేయాలి. ఉంట్రా, వంట రెడీ అయ్యి తీసుకొస్తాను. చెల్లెమ్మా, ఓ 10 గార్లు పార్సల్ చేయవా? పార్సల్ అంతా లేదు, ఇప్పుడే తినేసి వెళ్ళండి. ఇప్పుడు చెప్పు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, హాట్ క్యారీలో ప్యాక్ చేసి తీసుకొస్తాను. మనమే కటింగ్ పార్టీ అనుకుంటే మనకంటే ఇది పెద్ద కటింగ్ లా ఉందిరా. దీన్ని కట్టుకోబోయేవాడు జేబు నిండా చిల్లర పెట్టుకోవాలి, అప్పుడే ఆడి జీవితం సాఫీగా సాగుద్ది. ఒరే అల్లుడు, నీకేమైందిరా? నీ మొహం చూస్తే పుట్టినరోజులో అనిపించట్లేదే. ఏంట్రా? ఊరుకోరా. రే, సరుకు చూపించిన రియాక్షన్ లేదేంట్రా? నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ రోజంతా తను నాతో మాట్లాడలేదురా, మనసంతా బాధగా ఉంది. అప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదరా. నాకు అదోలా ఉందిరా, నేనే మాట్లాడొద్దన్నాను, ఇప్పుడు మళ్ళీ నేనే. తను నీతో మాట్లాడకపోవడమే సమస్య అయితే నువ్వే తనతో మాట్లాడు. హలో, నేను రవికుమార్ అండి. నన్ను మాట్లాడకూడదని చెప్పి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? ఇష్టం లేని భార్య అయినా సరే, గొడవ పడే మొగుడైనా సరే, మాట్లాడుకోకుండా ఎలా అయితే ఉండలేరో అదేవిధంగా మీ గొంతు వినకుండా నేను ఉండలేకపోతున్నానండి. మనం చెప్పే మాటలు మంచివైతే అందరూ వింటారని, అవే తప్పుడు మాటలైతే ఎవ్వరూ అస్సలు వినరని నేనెక్కడో చదివాను. సారీ అండి, పొద్దున అలా మాట్లాడుండకూడదు. పర్వాలేదు,
నేనొక నిజం చెప్పనా, ఈ రోజు మార్నింగ్ నుంచి నేను కూడా ఎవ్వరితో మాట్లాడలేదు. అలాగా, అయితే ఏం చేద్దాం? అది నువ్వే చెప్పు. గొడవ పడినా పర్వాలేదు, రోజుకు ఒక్కసారైనా సరే మీరు నాకు ఫోన్ చేయాలి. ఆడే వెళ్ళిపోయాడు, ఈ గార్లిక్ నాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, నేను ఇచ్చిన 10 రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వగలవా? నో రిఫండ్. పాప టాప్ కి వెళ్తాదిరా. నేను పని కోసం కాల్ చేయలేదు, నా గొంతు వినాలని చెప్పారు కదా, అందుకే కాల్ చేస్తున్నాను. బాయ్. సీతాకోక చిలకల నువ్వు మనసును చేరితే, నా పెదవులే కవితగా నీ పేరునే పలికెలే. తలుపులు తీసే ఉన్నాయి, లోపలికి రా. ఏయ్, ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏయ్ లూసు, నా మొబైల్ ఇవ్వమంటాను కదా. మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరతాను. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్కరోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? అయ్యో, ఇలా చూడు, వదులు. నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు మొబైలే కదా. ఏం చేస్తున్నావు? ఇదిగో. ఏంటిది? నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? సిమ్ కార్డు ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి? సిమ్ కార్డు కావాలి అంటే నువ్వే తీసుకొచ్చుద్దాం. తీసుకో సిమ్ కార్డు. నా దగ్గర ఏం కావాలన్నా తీసుకో. చెప్పేది విను, ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చలేదే, కానీ నాకు బాగా నచ్చిందే. మురళి, ఐ లవ్ యు, ఐ రియలీ లవ్ యు రా. నాకు ఇవన్నీ నచ్చలేదు, సారీ, వదిలే. ఇలా చూడు మూర్తి, డ్యూటీ టైం లో ఫోన్ చేసావంటే నాకు ఒళ్ళు మండిపోద్ది. మళ్ళీ మళ్ళీ చేయకు, ఓకేనా? హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ కమ్ హియర్? జస్ట్ లైక్ దట్. ఓ, చాలా థాంక్స్ అండి. దేనికండి? ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేయకపోతే నా డబ్బులు పోయేవి. ఓ, అదే, చాలా కష్టపడి ఉండేదాన్ని. దానికి ఆ రోజు కాఫీ ఇచ్చి థాంక్స్ చెప్పారు కదండి, మళ్ళీ థాంక్స్ చెప్తారా? అది వదిలేయండి, ఇప్పుడు మళ్ళీ మీ టైం కదా, ఒక జ్యూస్ తాగుదామా? ఒక్కొక్క మెట్టు పైకెళ్ళిపోతున్నారే, మళ్ళీ మీట్ అయినప్పుడు బీరిపిస్తారా? అయ్యో, ఇది చాలా ఓవర్. ఎన్నో ఓవర్ అండి, ఎవరు వేశారు? నువ్వు నవ్వకే తల్లి. అవును, మీరెప్పుడు ఒంటరిగా వస్తారా? లేదు, ఇది నా ఫ్రెండ్ కవిత. హాయ్, ఎలా ఉన్నారండి? మీరేం తీసుకుంటారు తర్వాత? ఒక 3 గ్లాసులు మ్యాంగో జ్యూస్ పట్రా. మ్యాంగో జ్యూస్ నాకు కూడా ఫేవరెట్. అలాగా, మీకు ఇష్టమా? ఓకే ఓకే, మావాడేనండి. ఏంటి వీళ్ళ గోల? బెరర్. అలాగే 3 గ్లాసుల మంచినీళ్లు కూడా వెనకటేబుల్ లో పెట్టు. ఎందుకు 3 గ్లాసులు మంచినీళ్లు తమ్మన్నారు? అది మరేం లేదండి, ఎంతో మంది పేదవాళ్ళు జ్యూస్ తాగడానికి డబ్బులు లేక మంచినీళ్లు తాగుతుంటారు. అలాంటి పేదవాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యమైన ఉంటుంది. ఈ రోజు నుంచి వీడి పేడ వదిలించుకుంటున్నావురా? ఫ్రెండ్ మనకి హ్యాండ్ ఇవ్వడు హ్యాండ్ ఇవ్వడు అని అనుకుంటే వీడు గ్యాప్ చూసి మన ఖాళీ ఇచ్చాడు రా. ఓకే అండి, ఓకే, బాయ్ బాయ్ బాయ్. వెయిట్ చేసి చూద్దాం. బాయ్ అండి. ఇప్పుడు మన దగ్గరకు వస్తారు చూడండి రా. రారా రారా రా. ఏం మామా ఇది, ఎలా ఉన్నారా? అవును, ఇప్పుడు అడుగు. ఐఎమ్ సారీ రా, పాకెట్ లో 100 రూపాయల ఉంది. మిమ్మల్ని వదిలేసి ఆ జ్యూస్ తాగేటప్పుడు
ఎంత చేదుగా ఉందో తెలుసట్రా. ఫీల్ అవ్వకరా మామా. అది వదిలేయి. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా? ఫ్రెండ్ రా. ఓ తనే వచ్చి నీతో మాట్లాడుతుంది కదా, వలసేయచ్చు కదరా. చచా, నేను అలా చేస్తే నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేసిన. తనా? ఎవర్రా? తనేరా, ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటానే ఆ అమ్మాయి. వైర్లెస్ లో మాట్లాడే వయాగ్రానా? ఇలా చూడుమూర్తి, తను వయాగ్రా కావచ్చు కానీ వాయిస్ విన్నావా, నయాగరా వాటర్ ఫాల్స్ లాంటిది. ఆ ట్రైన్ గుర్తు చేస్తున్నారా? అవునవును. ఒక అమ్మాయిని చూడకూడదని అనుకున్నాను కానీ ప్రతి నిమిషం ఎదురుగా కనిపిస్తోంది. మనసులో ఒకని పెట్టుకొని ఈ అమ్మాయిని చూడడం తప్పు. కళ్ళు రెండు నిన్ను చూసినట్టుగా నీవే కొడువైన హృదయం నాదైనట్టుగా మనసుకు దూరముండి నువ్వు చెప్పే మాటే నా పేరే, ఇరువురు చూసుకుంటే వేరు వేరని నువ్వే చెప్పావే. మనసుకు దూరముండి నువ్వు చెప్పే మాటే నా పేరే, ఇరువురు చూసుకుంటే వేరు వేరని నువ్వే చెప్పావే. ప్రేమాసుడిలైనదే బారే ఊపిరైనదే. కలిసిన ప్రేమ నీ వల్లనే ఇది వినుకో, నవ్విన నువ్వే తెలిసిన మోహం ఎన్నాళిలానే వేచుండను. ప్రాణం నినుకోరే ఒక కలగానైనా కనబడిపోవా నువ్వే. జూన్ 24 తేదీలో కనాదో దరి చేరవే యదలో నువ్వే నవదేవత. శృతిపై నేను పెంచుకున్న ప్రేమని తనతో చెప్పడానికి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈ బ్యాగ్ ఎంతండి? 945 సార్. ఓ, ఈ బ్యాగ్ ఎంత అందంగా ఉంది. ఇది ఎప్పుడు శృతి దగ్గరే ఉండాలి. హలో, ఐ థింక్ ఐల్ బి దేర్ అరౌండ్ 5. ఇప్పుడే టైం 5 అయిందండి. ఓకే, దెన్ ఇంకా 2 మినిట్స్ లో అక్కడ ఉంటాను. ఓకే, మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఏ కలర్ డ్రెస్ అని? మీకు డ్రెస్ ముఖ్యమా నేను ముఖ్యమా? అయ్యో, మీరేనండి నాకు ముఖ్యం. సరే, నేను ఎలాగో మిమ్మల్ని కనిపెడతాను, 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనండి. Oh,
సారీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ రోజు నేను మిమ్మల్ని కలవలేను. ఎందుకండి ఏమైంది? నా ఫ్రెండ్ కి ఒంట్లో బాగాలేదు, తనని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తున్నాను. ప్లీజ్ మనం ఇంకొక రోజు మీట్ అవుదాం. అలాగేనండి. ఓణి వేసిన దీపావళి వచ్చిన మా ఇంటికి అమ్మాయి అచ్చు శ్రీదేవ ఉంది కదా. ఏంట్రా వీడేవాడు నాగార్జున? తెలుసు నువ్వు వస్తావని. రే శ్రీదేవి నాగార్జున తన్నుకుపోయాడరా. ఎందుకు భయపడుతున్నారు? నేనేనండి. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. పట్టపగలే కిటికీలన్నీ మూసేస్తున్నాయి. నేను మూయలేదు, ఆయనే మూసి వెళ్ళారు. ఆయన మనసులో చీకటి ఉన్నట్టు నేను చీకట్లోనే ఉండాలంటున్నారు. ఏంటండి మీరు, మీకు చేతులు లేవా? మీరు తెరిచినా కిటికీలు తెరుచుకుంటాయండి, వెలుతురు వస్తుందండి. ఈ వెలుగులో ఈ ఇల్లు అందంగా ఉందో లేదో కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. అందరు ఆడపిల్లల్లాగే నేను ఎన్నో ఆశలతో ఈ ఇంటికి వచ్చాను. నా జీవితాన్ని ప్రారంభించాను. చాలా ఆలస్యంగా తెలిసింది నేను ఒక భర్తకి భార్యగా ఇక్కడికి రాలేదు, ఒక పోలీస్కి ఖైదీగా వచ్చానని. అలవాటైపోయింది. ఏనుక్కాలకి గొలుసు కట్టినట్టు పడేశారు, దాన్ని తీసేసినా ఆ ఏనుగు అక్కడే ఉంటుందట. అలాగా సంతోషం అనేది మనసులో మాత్రమే ఉండదండి, బయట కూడా ఉంటుంది. మన ఏరియా కుర్రాళ్ళందరూ ఈ సంవత్సరం తిరునాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు, మీరు కూడా ఆ తిరునాళ్ళకి రావాలని నా ఆశ. ఆ రోజు మీరు గుడికి కట్టుకుని వచ్చారే పసుపు చీర, అది మీకు చాలా అందంగా ఉంటుంది. నేను ఆ పసుపు చీరనే కాదు, వేరే ఏ చీరని కట్టుకుని బయటికి రాలేను. అయ్యో, అయితే నేను ఇక మీద మిమ్మల్ని చీరలో చూడలేనా? ఛాన్సే లేదండి. నా కోసం ఒకే ఒక్కసారి ఆ చీర కట్టుకుని రారు ప్లీజ్. ప్లీజ్ 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 అండి, నా కోసం ఒకే ఒక్కసారి అండి. ఏంటే చీర కట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నావా? నా కోసం కూడా నేను ఇంట్లో చీర కట్టుకోకూడదా? ఏంటే కొత్తగా వాగుతున్నా, ఎదిరించి మాట్లాడుతున్నా? చంపేస్తానే ఏంట్రాలుడు అలా ఉన్నా, ఒంట్లో ఇంట్లో బాగోలేదా? అదేం కాదురా, మా అమ్మ ఫోటో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ పెడుతుందిరా. కుదరదని చెప్పబోయావా? నీకు తెలుసు కదరా నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని. కాకపోతే ఇప్పటి వరకు ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నాం, ఇంతవరకు ఒకసారి కూడా చూసుకోలేదు. అయితే ఆ పిల్లకి ఫోన్ చేసి మాట్లాడరా. రే ఆ అమ్మాయిరా, పక్కన చెప్పేరా. హలో, ఐఎమ్ వెరీ సారీ రవికుమార్, నేను మిమ్మల్ని రమ్మని చెప్పి మిమ్మల్ని చూడకుండా హాస్పిటల్కి వెళ్ళాను. పర్వాలేదండి, మనం రేపు మీట్ అవుదామా? రేపు కూడా రాకుండా వెళ్ళిపోతే? అందుకే సారీ చెప్పాను కదా, ప్లీజ్ కోప్పడకండి. 5:30 అదే టైం అదే ప్లేస్, కానీ రేపు. ఓకేనండి. ఓకేనా? ఓకే బాయ్. ఓకే నువ్వు బైకొత్తావురా, రేపు కలుస్తానని చెప్పిందిరా. మరి ఇంకేంట్రా, అయితే పార్టీ ఇచ్చేయి. ఇక్కడే ఉంటానని చెప్పారే, ఇక్కడ కొంపు తీసి ఇవిడు కాదు కదా. చచ్చా పవిత్ర,
మమ్మీనా? ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? కొంప మునిగేది. హలో, నేను వచ్చేసానండి. నేను వచ్చేసాను, 2 మినిట్స్ లో మీ ముందు ఉంటాను. ఓకే. సారీ, థ్యాంక్ యూ. పట్టుకోండి రా. హలో, కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తున్నాను. పట్టుకోండి. రే, నువ్వు వెళ్ళరా, మీరు అటు వెళ్ళండి. అది కదండి, లేట్ అవుతుంది. చెప్పమని చెప్పాను కదా, ఉండి వస్తాను. ఏయ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను వెళ్తున్నాను. అయ్యో, నేను ఒక ప్రాబ్లం లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. హలో. హలో హలో హలో, ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు నీ ఫోన్ లో గొడవ పడుతున్నది ఈ అమ్మాయితోనా? హలో హలో, నేను ఒక ప్రమాదంలో ఉన్నాను. ఆగు. త్వరగా ఎక్కువ 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 త్వరగా త్వరగా ఎక్కువ ఎక్కువ. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాను, ప్రకాష్ రాజ్. సరే, మీరు వెళ్ళండి సార్. చూస్తుంటే తిరుపతిలో ఇతను పెద్ద బిగ్ షాట్ లో ఉన్నాడు. మిస్ అయింది. రే, ఈ ఏరియాలో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతకండి రా.
దొరికితే ముక్క ముక్కలుగా ఎక్కడ లేరన్నా, అన్ని చోట్ల వెతికా ఉన్నా, ఎక్కడ లేరన్నా. బండి ఎక్కడ్రా? ఎందుకు? నా వల్లే కదా నీకు ఎన్ని కష్టాలు. కష్టమేమీ లేదులేండి. ఎవరు వాళ్ళు? ఎందుకు మీ వెంటబడ్డారు? నా సొంత ఊరు తిరుపతి. ఈ చీకు చింత ఎలాంటి బాధలు లేకుండా నేను, మా అమ్మ, మా నాన్న, నా చెల్లెలు ఎంతో హాయిగా ఉండేవాళ్ళు. రిమోట్ ఇవ్వమ్మా. నేను చూస్తున్నాను కదా. ఈ వయసులో వరుడు కావాలి ప్రోగ్రామ్ చేసి ఏం ప్రయోజనం? ఇంట్లో ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకున్నాను కదా, ఇటువంటివి చూస్తేనే మీకు మంచి వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయగలను. అమ్మా, కొద్ది రోజులు సైట్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తాం. సరిపోయింది, నచ్చలేదా నీకు? బాగా చెప్పావు. సైట్ అంటే ఏంటక్క? కంప్యూటర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఎగిరి గంతులేస్తావు కదా, దాన్ని సైట్ అంటారు. నువ్వు అంతే, నాగార్జున ఫోటో ప్రాజెక్ట్ నోట్ లో ఉంచుకుంటావు. మేమేమన్నా అడిగామా? అక్క చెల్లెలు మాట్లాడుకునే మాటలేనవి. నువ్వు కూడా చిన్న వయసులో ఏఎన్ఆర్ ఫోటో పెట్టుకునేదాన్ని. ఆ విషయం మీకెలా తెలిసింది? నువ్వు మీ మొగుడుతో అన్ని విషయాలు చెప్తావు, ఆయన నిమిషాల్లో మాకు అన్ని చెప్తారు. అంతేకాదు, ఆయన కూడా బాణిశ్రీ, శ్రీదేవి ఫోటోలు పట్టుకుని తిరిగిన విషయాన్ని కూడా మాతో చెప్పారు. గొప్ప తండ్రి, ఆయనకి తగ్గ కూతుళ్ళు. ఇలా చూడు, పిల్లలతో ఫ్రెండ్షిప్ గా ఉంటేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. రెండు జనరేషన్ గా మన ఫ్యామిలీ ఏఎన్ఆర్ ఫ్యామిలీకి సైట్ కుడుతూనే ఉన్నాం. ఈ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇదిగోమ్మా, నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ తిను. ఇది నీకు. నాకు కసాట అంటేనే ఇష్టం అని మీకు తెలుసు కదా, మీరెప్పుడు ఇంతే. నీకు చెల్లంటేనే ఎక్కువ ఇష్టం. ఇలా చూడమ్మా, ఈ రోజు ఇది తిను, రేపు నీకు ఇష్టమైతే నేను తీసుకొస్తాను, సరేనా? చెల్లి కోసం వెతికి తీసుకొచ్చారు కదా, నా కోసం కూడా నాలుగు షాపుల్లో వెతికి తీసుకొచ్చుండొచ్చుగా. ఏంటమ్మా, నేనేమన్నా దానికి పెళ్లి కొడుకుని చూసానా? ఐస్ క్రీమే గా తీసుకొచ్చాను. పోనన్నా. ఇదిగో నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్, నువ్వే కొనుక్కొని తిను. ఓవర్ గా గారాబం చేసి చెడగొడుతున్నారు. ఏమే, నేనేమన్నా బెంజీ బండి కొనుక్కోమన్నానా? ఐస్ క్రీమే కదే. తల చిన్నదే జరిగిన ఐస్ క్రీమ్ కోల్లో ఉండేదానికంటే ఈ బొగ్గ మీద ఉంటేనే చాలా అందంగా ఉంది. ఈరోజు అమ్మ నాన్న వెడ్డింగ్ డే. తెలుసే, కానీ నా దగ్గర 200 రూపీసే ఉంది, దాంతో ఏం కొనగలం? ఏయ్, నువ్వేం బాధపడకు, నా దగ్గర ఉన్న సేవింగ్స్ తో గిఫ్ట్ కొన్నాను. చీ, పోవే, నన్నే ఓవర్టేక్ చేసావు కదా. ఫీల్ అవ్వకే, మనం ఇద్దరం కలిసి గిఫ్ట్ ఇద్దాం, సరేనా? థాంక్స్. అమ్మా, నానా, నానా, అమ్మా, నానా. ఏంటి ఏలం పాటలాగా పిలుస్తున్నారు? కపుల్స్ దగ్గరగా నుంచండి. ఓకే, మేము ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఓ, థాంక్యూ. ఆ మల్లె పువ్వులు తీసుకోవే. ఓ, బంగారపు చైన్. బాగుంది కదా. మీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదు కాబట్టి ఇప్పుడు అమ్మ మెడలో మీరు, మీ మెడలో అమ్మ, ఈ మాలలు వేసుకోవాలి. మేము మిమ్మల్ని ఆశీర్వదించాలి. వెరీ గుడ్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసేశారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ. నానా, చైన్ తీసి అమ్మకు వేయండి. ఇలా చూడమ్మా, నేను నా జీవితంలో మీ అమ్మ మెడలో ఒకసారి తాళి కట్టినందుకే రైల్లో ఏదో చైన్ లాగినట్టుగా నెలలా ఫైన్ కొడుతూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ రెండోసారా? చాలే, ఆపండి. సరే సరే సరే, జోక్స్ ఆపేద్దాం. మనందరం ఫ్యామిలీతో సహా కలిసి వెళ్లి ఒక మంచి వెజిటేరియన్ హోటల్లో చక్కగా కడుపు నిండా భోజనం చేసి వచ్చేద్దాం, సరేనా? ఈ రోజు కూడా వెజిటేరియన్ అని చెప్పి అపశకునిగా మాట్లాడకండి. నేను ఇవాళ రాక్షసుడి శైలిలో ఎముకలు కొరకాలి, మటన్ బిర్యానీ తినాలి. ఐ వాంట్ మటన్. ఈ రోజు మటన్ వద్దులే కవిత. నాకు ఇవాళే కావాలి.
నేను మటన్ తినే తిరాలి లేకపోతే అసలు తిన్నో ఊరికే మారం చేయకు మనం అందరం కలిసి వెళ్ళి వెజిటేరియన్ భోజనం చేద్దాం నో నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తిను నాకు మటనే కావాలి లేదంటే రోజంతా పస్తులే ఏంటమ్మా మా పెళ్లి రోజున పస్తులు ఉంటాను అది ఇదని చెప్పి మాట్లాడతావెందుకు చెప్పు నీకు బిర్యానీ కదా కావాలి నేను వెళ్ళి మటన్ తీసుకొస్తాను అమ్మ బ్రహ్మాండమైన బిర్యానీ చేసి పెడుతుంది ఓకేనా ఏంటే చేస్తావా హోటల్కి వెళ్ళి తిందాం వద్దమ్మా హోటల్లో ఒక వారం ముందు ఫ్రిజ్ లో పెట్టిన మటనే పెడతారు అది తింటే అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది అందుకని నేను ఫ్రెష్ గా తీసుకొస్తాను ఓకే ఇదిగో పట్టుకో కావాల్సిన ఏర్పాట్లు చూడు నేను తీసుకొస్తాను హలో ఏంటమ్మా నువ్వు అడిగింది నేను తీసుకొస్తున్నాను కదా ఆ సాయిగుట్లో తీసుకొస్తున్నాను మంచి మటన్ అన్నమ్మా నువ్వు వచ్చేస్తున్నాను ఆ కంగారు పడకు చెల్లెల కోసం షాప్కి వెళ్ళిన మా నాన్న శవమై ఇంటికి వచ్చారు మటన్ తింటే నాన్న చచ్చిపోతాడా అందరం మటన్ తిందాం అందరు తినండి అందరు చచ్చిపోతారు చచ్చిపోతారు మటన్ తినద్దు అందరు చచ్చిపోతారు మటన్ తింటే అందరు చచ్చిపోతారు ఒరేయ్ మటన్ తినవాక మీ నాన్న చచ్చిపోతారు ఏంటి చెప్తూనే ఉన్నానో తింటున్నావు నేనే తినాలి ఏంటే పిచ్చిదన్నా తినే కంచాను లాగేసావు ఏమండి ఇలా రండి ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి మీ చెల్లి చేసేది ఏమైనా బాగుందా ఏంటమ్మా ఈ పిచ్చి పిల్ల ఎలాంటి పనులు చేస్తుంది అవును పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది నిన్న ట్యాంక్ ఎక్కి నీళ్ళన్నీ కింద వారబోసింది ముందు ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళమ్మా ప్లీజ్ సార్ కొంచెం ఓపిక పట్టండి మా నాన్నగారి పెద్ద కర్మము గానీ ఇల్లు ఖాళీ చేసేస్తాం అమ్మా నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా మనం ఇల్లు ఖాళీ చేసేద్దాం ఇలా ఎన్నిళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోతామే నువ్వేం భయపడకమ్మా తను కోలుకుంటుంది పిచ్చిదైన నా చెల్లెల గురించి ఆలోచించి ఆలోచించి మా అమ్మ కూడా చనిపోయింది చెల్లెల్ని ఎలా చూసుకోవాలో అర్థం కాక మెంటల్ హాస్పిటల్లో చేర్చాను నా మాట వింటున్నా కదా ఇదా రావాలి అది ఇదిగో నీకు కావాలా తీసుకో నమస్కారం సార్ నమస్కారం సార్ వద్దులే నేను వెళ్తా ఎవరమ్మా వీళ్ళు సార్ వాళ్ళ చెల్లికి మతి స్థిమితం లేదు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చారు పేరేంటమ్మా సారీ సార్ సారీ సార్ ఏంటి నువ్వు కాసేపు ఊరుకోవా పర్వాలేదు కోపడకండి మానసికంగా తను పసిపిల్ల
మనం ప్రేమగా చూసుకోవాలి. సిస్టర్, ఈ అమ్మాయిని వెంటనే మన ఆశ్రమంలో చేర్చుకోండి. ఈ శృతి, కొత్త మూవీ రిలీజ్ అయింది, నీకు కూడా కలిపే టికెట్ బుక్ చేసావరా? వెళ్దాం. నేను రాని, మీరు వెళ్ళరండి. ఏ శృతి, చెప్పేది వినవే. నీకు ఒక చేంజ్ ఉంటుందనే కదా పిలుస్తున్నాం. సినిమా చూస్తే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. లేదే, ఇక నా జీవితంలో ఏం మిగిలిందని నేను నా చెల్లెలు చూడటానికి ఆశ్రమానికి వెళ్తున్నాను. మీరందరూ వెళ్ళరండి. ఓకేనా? నేను వెళ్తానే. బాయ్. శృతి నిజంగా అభినందించాలి, ఇలాంటి పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది. అదే ఇంకెవరైనా అయితే ఆత్మహత్య చేసుకునేవారు. దేవుని గుడిలే హృదయమే, మరి కరుణే రేపటి ఉదయమే, కలయాణం చేసే మాయ మహిమేలే, పరి పరదేశీ గీతమే ఇది, కన్నే కలువల వేదమే, ప్రతి మలుపు ఒక మార్పు చూపునులే, మీలో ప్రేమ చేస్తాను. అయితే మన మెయిల్స్ అన్ని చెక్ చేసి ఎవరెవరు డొనేట్ చేశారో వాళ్ళందరికీ థాంక్స్ చెప్పు. ఓకే సార్, థాంక్యూ. రండి, వెళ్దాం.
కంప్యూటర్ మీదేనా? సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ పంపించు. ఓకే. నేను మెయిల్ పంపుదామని కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిన అతని వెబ్సైట్ ని చూశాను. అది చూసి నేను షాక్ అయిపోయాను. వీడింత రాక్షసుడు అని నమ్మలేకపోయాను. వెంటనే అవన్నీ నా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలని నా మనసుకి తోచింది. కవిత, కవిత, నా చెల్లెల్ని చూసారా? నేను చూడలేదమ్మా. చూడలేదా? లేదమ్మా. ఏ, కవితను చూసావా? చిత్ర, చిత్ర, కవిత ఎక్కడ? అను, కవిత, అక్క, కవిత ఎక్కడ? చూడలేదు. డాక్టర్, నా చెల్లెలు చూసారా? నేను చూడలేదమ్మా. ఎలాగైతేనే మంత్రి గారిని వల్ల వేసుకున్నాను. నాకు సీటు ఖాయం. ప్రకాష్, ఆ అమ్మాయి కవిత పడిపోయి. ఏమైంది? వచ్చి చూడు, చూడు. ఏమైంది రావు గారు? ఏమైంది శృతి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తారా? కళ్ళల్లో నీళ్ళేంటి? నా చెల్లెలు ఎక్కడ? తనకు ఒంట్లో బాగోలేకపోతే ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించాం. అబద్ధం చెప్తున్నావు. నేను నమ్మను. నాని నువ్వేదో చేసేసావు. ఏంటి వాగుతున్నావు? నీకు కూడా మతి చలించిందా? పెద్ద మనిషి ముసుగులు అందరినీ మోసం చేస్తున్నావు. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. నువ్వు ఒక రాక్షసుడు అని నీ వెబ్సైట్ నాకు చెప్పేసింది. అందులో ఉన్నది ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. చూస్తుండు, నేను నిన్ను పోలీసులకి పట్టిస్తాను చూడు. ఏంటి వాగుతున్నావు? ఏయ్, పట్టుకోరా దాన్ని. ఎక్కడికే పరిగెడతరా? నీకంతా ధైర్యమా? నువ్వు వెతుకుతున్నావే నీ ప్రియమైన చెల్లెల్ని. తానిక నీకు కనిపించదు. నాకు ఇంకో రూపం ఉంది తెలుసా? ఈ తిరుపతినే గడగడలాడించే డాన్ని నేను. ముందు వెనక ఎవరూ లేని అనాథివి. ఏం చేస్తావే నువ్వు నన్ను? ఏమన్నావే? నీ పెన్ డ్రైవ్ లో కాపీ చేసావా? ఇప్పుడు నీ చావును కూడా కాపీ చేసుకోవే నీ పెన్ డ్రైవ్ లో. నన్ను కాపాడండి. ఏంటమ్మా ఇది? ఏమైంది చెప్పమ్మా. నన్ను కాపాడండి అమ్మా. వాళ్ళు ఎవరు? నువ్వు ఏం సమస్య? నా చెల్లెలు అన్యాయంగా చంపేశారు. ఆశ్రమంలో అన్యాయం జరుగుతుంది. అన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేశారు. ఇదిగో. ఓకే, టు బి కామ్, ఐ విల్ టేక్ కేర్. మిస్టర్ నవనీత కృష్ణ, సెర్చ్ ది ఆశ్రమ్. మిస్టర్ ప్రకాష్ రాజ్, యువర్ అండర్ అరెస్ట్. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? నేనే. కమిషనరే వచ్చారా?
ఒక నిమిషం, హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయాలి. అరే చీ ఫోన్ ఇవ్వు, వీడిని కొట్టి లాక్కురండి. పైకి చూడడానికి ఎంత మంచి వాడు. మా నాన్న అమ్మా చెల్లి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు అనుకున్నప్పుడే అనుకోకుండా నీతో మాట కలిపాను. నేను ప్రతిసారి నీతో మాట్లాడినప్పుడు నాలో ఒక కొత్త ధైర్యం సంతోషం కలిగేవి. నేను నీతో గొడవ పడిన ఆ క్షణాల్లో కూడా నాకే తెలియకుండా నేను నీకు దగ్గరయ్యాను. అసలు నువ్వెవరో నేనెవరో తెలుసుకోకుండానే కాఫీ షాప్ లో, షాపింగ్ కాంప్లెక్స్ లో, అన్ని చోట్లలో మీట్ అయ్యాం. ఒక సమయంలో ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు కూడా శత్రువులాగే ఉన్నాం, కానీ డైరెక్ట్ గా కలిస్తే ఫ్రెండ్స్ లా ఉన్నాం. అప్పుడు కూడా లవ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. అయినా ఏం ఆలోచించకుండా మొదటిసారి కలిసినప్పుడే నా వెనక పెద్ద ప్రమాదం ఉందని తెలిసి కూడా ధైర్యంగా నన్ను కాపాడావు. ప్రేమ అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం. ప్రాణం ఇస్తుంది, అవసరమైతే ప్రాణం కూడా తీస్తుంది. ఆపదలో ఉండగా నీ చేయి పట్టుకున్న నేను నా ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదలను. భయపడకు. నిమి, నువ్వు అతను చూసావే? చూశాను, మాట్లాడాను, తర్వాత చెప్తాను. హలో. హలో, ఫాస్ట్ ట్రాక్ తిరుమల వెళ్ళడానికి నాకు బండి కావాలి. మీ పేరు అడ్రస్ చెప్పండి సార్. పేరు ప్రకాష్ రాజ్, తిరుపతి, ఉంటున్నది మౌర్య లాడ్జ్, మెయిన్ రోడ్. అంటే శృతి, మీ ఫాస్ట్ ట్రాక్ కు ఫోన్ చేసి మీ బండి తీసుకుని తిరుమల కొండకు వెళ్లి మీ డ్రైవర్ గొంతు నులిమి నువ్వు వెళ్లిన బండిని నిన్ను క్యాచ్ చేద్దాం అనుకుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు బలే చిక్కేవే. ఇప్పుడు వస్తున్నానే. ఏయ్, తీరా బండి. షెడ్ నుంచి కార్ రిపేర్ అయ్యి వచ్చింది. ఈ రోజు వస్తుంది సార్. ఈ రోజు వస్తుందా సార్? మా అమ్మగారి కొంట్లో బాలేదు, నేను వెంటనే ఊరెళ్ళాలి సార్. ఈ నెల జీతం మాత్రం ఇవ్వండి సార్. ఏంటమ్మా సడన్ గా? మా అమ్మ అంటే నాకు ప్రాణం, ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. ఏమైంది? నేను వెళ్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే శృతి, శృతి ఎక్కడున్నావే? శృతి ఎక్కడుంది? నాకు తెలీదు. ఎక్కడుంది? నిజంగా నాకు తెలీదు. శృతి ఎక్కడరా సార్? మీరు శృతి ఎక్కడ సార్? ఇప్పుడే జీతం తీసుకుని ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? ఎక్కడికెళ్ళింది? సుగంధి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. రా అమ్మా. ఈ అమ్మాయి ఎవరు? ఫాస్ట్ ట్రాక్ ఆఫీస్ లో నాతో పాటు పనిచేస్తోంది. నమస్తే ఆంటీ. నీ పేరేంటమ్మా? ఆంటీ శృతి. అది ఒక చిన్న ప్రాబ్లం లో ఉంది. హాస్టల్లో ఉంటే పాపం తనకు సెక్యూరిటీ ఉండదని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. కొన్నాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కదమ్మా. సరే రా. ఇలా ఇవ్వు. హాయ్ శృతి. హాయ్. ఐఎమ్ రవి కుమార్ సిస్టర్ కౌసల్య. వీడు నన్ను ప్రేమగా కౌ అని పిలుస్తాడు, అదే విధంగా మా అమ్మ కోపంలో ఆవ్ అని పిలుస్తుంది. వీడు మీకేదో ప్రాబ్లం అని చెప్పాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒబామా వర్సెస్ ఒసామా ప్రాబ్లమా? మన ఆంధ్రాలో తెలంగాణ ప్రాబ్లమా?
ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రాబ్లమా, జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ప్రాబ్లమా, ఇటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లమా? ఏం చెప్పి వెళ్తుంది అమ్మా? అదొచ్చి అమ్మా, అది ఏం జరిగిందంటే మరి? వదరా, నువ్వేం చెప్పుకో. ఇటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వడం మన కర్తవ్యం. రా. ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు? నీ ఫ్లాష్ బ్యాక్ 30 నిమిషాలు నాతో చెప్పావు, కానీ అక్కడ 3 నిమిషాలు చెప్తే వాళ్ళ రియాక్షన్స్ అన్ని మారిపోయాయి. ఏం చెప్పావు నువ్వు? చెప్పమంటావా? నేను కడుపుతున్నాను, దానికి నువ్వే కారణమని చెప్పాను. అయ్యో, అలా కూడా చెప్పావా? సరే వదిలే, అడ్జస్ట్ చేసుకుందా. అయ్యో అమ్మా, నెప్పిగా ఉంది, నెల్లగా దువ్వు. ఎవరి మీద ఉన్న కోపం నావేం చూపిస్తున్నారు? నిజంగా నా కొడుకు ఎప్పుడు అలాంటి పనిచేయడు. ప్రామిస్ గా వాడే తప్పు చేసుంటాడు. ఏయ్, తను కడుపుతో ఉందనేగా చెప్పింది, దానికి కారణం నా కొడుకని చెప్పిందా? నేను చెప్తే నువ్వు నమ్మవు. 4 నెలల తర్వాత స్కాన్ చెప్తుంది, అప్పుడు నమ్ముతావులే. నువ్వెందుకమ్మా ఈ పనులు చేస్తున్నావు? పర్వాలేదాంటీ. తర్వాత శృతి, నిన్న మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి ఆంటీ. నువ్వు కడుపుతో ఉండడానికి నా కొడుకేనా కారణం? నేను గర్భవతిని కాదాంటీ. అలాంటప్పుడు మీ అబ్బాయి ఎలా కారణమవుతారు? మా చెల్లెలు చూసావా, మంచి పాటలు వింటోంది. అమ్మా చెల్లెమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ సింగపూర్ పెళ్లి కొడుకు, అతనికి నువ్వు బాగా నచ్చావటమ్మా. అతను మనకు దూర బంధువు అటమ్మా. వాళ్ళ ఊర్లో బ్రహ్మాండమైన ఆస్తుపాస్తులున్నాయట. అంతేకాదు, సింగపూర్ లో నెలలా మంచి జీతం వస్తుందటమ్మా. నీకు 100 కాసుల బంగారం కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి అదృష్టం మరే ఆడపిల్లకి దక్కదమ్మా. కార్లు ఏసీలంటూ సుఖంగా ఉండొచ్చు. నీకు విషయం తెలుసా, దీన్ని నేను పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ నాన్న 10 సవర్లు మాత్రమే పెట్టి నాకు పెళ్లి చేశారు. ఆ తర్వాత చిన్న బంగారపు ఉంగరం కూడా పెట్టలేదు. దానికి తోడు దీని పనికి మాలిన తమ్ముడికి భోజనం పెట్టి పోషిస్తున్నాను. నువ్వు అని చెప్పు, అన్ని విషయాలు నేను వెంటనే మాట్లాడేస్తాను. వాళ్ళ నాన్నేమో ఎప్పుడు పెళ్లి చేస్తారు ఎప్పుడు పెళ్లి చేస్తారని నా వెంబడిపడి చంపుతున్నాడు. సరమ్మా, కావాలంటే నేను నీకు ఇష్టం లేదని వాళ్ళతో చెప్పేస్తానమ్మా. అన్నయ్య, నాకు ఇష్టం ఏం చెప్పండి, నేను ఆ సింగపూర్ అతన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్టే. ఆహా, నా చెల్లెలకి లాటరీ టికెట్ దొరికింది. నా తల మీదే గడ్డపార దించామని చూశాను, ఆడి తల మీద పెద్ద బండరాయే వేసామన్నమాట. మా అక్క బావ దీన్ని బాగా డెవలపింగ్ చేశారు. చాలమ్మా, రసం వేయి. ఆంటీ. రామా శాంతి, ఎలా ఉన్నావు? బాగున్నా. డాక్టర్ గారు డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ నెలలోనే డేట్ ఇచ్చారు. కూర్చోమ్మా. బాగా శ్రమపడొచ్చినట్టున్నావు, ఏమిటి విషయం? ఈ ఆదివారం నాకు శ్రీమంతం జరిపిస్తున్నారు. భోంచేస్తావమ్మా? వద్దండి. ఎలా ఉన్నావు రవికుమార్? ఎవరు సార్ మీరు? కూర్చోండి కూర్చోండి, తినేటప్పుడు లేవకూడదు. రసమా? అమ్మా, నాకు కూడా రసవనం పెట్టు. హలో, ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? అడిగానుగా, రసవనం కావాలి. హలో, నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. కోపడుతున్నావా? తిన్నగా మేటర్కే వస్తాను. నన్ను ఎవరైనా అడిగావు కదా, తిరుపతిలో నీకు గుళ్ళు గురించి, సినిమా థియేటర్ల గురించి, కాలేజీల గురించే తెలుసు. ప్రకాష్ రాజ్ ఎవరో తెలియదు కదా, పక్క ఖునీకోరు, కట్టుకున్న భార్యనే నరికి చంపినవాడు. ఇంట్రడక్షన్ ఓవర్. ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. ఇలియానలా ఉంటుందే నీ లవర్ శృతి, అదిప్పుడు నాకు కావాలి. సార్ ఏం చెప్తున్నారండి? ఏదో లవర్ అంటున్నారు, ఇలియానలా ఉంటుంది అంటున్నారు. సార్, నాకెప్పుడో పెళ్ళైపోయిందండి, వచ్చే నెల బేబీ డెలివరీ ఉంది. ఇదిగోండి సార్, ఇదే నా వైఫ్. అబద్ధం చెప్పకు. ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి తీసుకుపోయావే ఆ పిల్ల. ఓ, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారా? ఏచి తప్పక.
ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాను సార్. సఫారీకి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వెనకాలే వెళ్లి డబ్బులు వసూలు చేసుకుని మరీ వచ్చాను కదా సార్. దానికి నాకు సంబంధమే లేదు సార్. ఏంటిది మీ పిచ్చి డౌట్లు? నువ్వెందుకు అలా చూస్తున్నావు? అన్నం పెట్టు. సార్ ఇల్లంతా వెతికి చూసారా? ఎవరు లేరు కదా, తృప్తిగా ఉందా? రేయ్, నన్ను మోసం చేశాను అనుకోకు, నేను మళ్ళీ వస్తాను. అది దొరికేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. పదండ్రా సార్. ఆ రసమన్నం తింటామన్నారు, వద్దా? కోపం వచ్చినట్టుందే. ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహామొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుందిగా. నాకు రిలీఫ్ లేదు, రీలైఫ్ లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని ముగ్గురు పనివాళ్లు ఉండేవాళ్లు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు, మందు రాయడానికి ముగ్గురు పరిగెత్తుకొచ్చేవాళ్లు, వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కాని పెళ్లైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే? మీ దగ్గర నేనేది తప్పు అనుకోవడం లేదు. నేను చనిపోయాను, నీకు సంతోషమా? నువ్వు నాకు కట్టిన పసుపుతాడు నాకు బురితాడయ్యింది. నీతో ఇప్పటి వరకు ఒక జీవితంలా జీవించాను. నీకు ఆత్మాభిమానం, స్టేటసే ముఖ్యం. అందుకని ఎవరికి చూపించకుండా ఈ లెటర్ చదివి చింపేస్తావు. మామా సారీరా, జరగవలసింది జరిగిపోయింది, బాడీ తీసేస్తున్నారా? చివరి చూపులోసారి చూసుకోరా. లేదురా, తన మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదురా. నేను రానురా. ఎందుకు సార్ నా బండి తీసుకొచ్చారు? ఏంట్రా, కనపడ్డ చోటంతా బండి ఆపితే తీసుకుని రారా ఏంటి? సరే సార్, బండి సంగతి ఓకే, నన్ను మాత్రం ఎందుకు సపరేట్ గా రమ్మన్నారు? నిన్న సపరేట్ గానా? ఎందుకన్నా అడుగుతున్నావు? నాకంటే నువ్వు అందంగా ఉన్నావా? ఏం సార్ ఈ ప్రశ్న? మీరు మగాళ్లే, నేను మగాణ్ణే, అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నేను అలాగే మాట్లాడతారా? అలాగే మాట్లాడతా? ఓపిక కూడా ఓ హద్దు ఉంది సార్. ఓపిక లేకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తారా సార్?
అనవసరంగా మీద చేయి వేయకండి సార్. వెళ్ళరా సార్, మ్యాటర్ సీరియస్ అవుతుంది. సీరియస్? నాతో పెట్టుకోకండి సార్. సార్ పోరా, పోరా లోపలికి. బయటికెళ్ళరా. మా ఇంటికి వచ్చావా? మీ ఇంటికి నేనెందుకు వస్తానండి? ఎవరెవరు వచ్చారో తెలుసా? మీ ఇంటికి ఎవరు వచ్చారో మీకే కదా తెలియాలి. నన్ను అడిగితే నా ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళేవారు నీకేరా తెలుసు. నాకు మీ అందరి మీద డౌట్గా ఉంది. నీ అంతటి నువ్వే నిజం ఒప్పుకుంటే సమస్య ఉండదు. నేనే కనిపెట్టానంటే మీరందరూ సమస్యల్లో పడతారు. అర్థమైందా? తర్వాత పెళ్ళయ్యాక నీకన్నీ చూపుతాం అనుకున్నాను. ఒక నిమిషం. హలో, మలేషియా నుంచా? చెప్పయ్యా. ఏంటది, డాలర్స్ పంపిస్తావా? సరే సరే, పంపించు పంపించు. నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను కదా. నా బిజినెస్ డీలింగ్ ఇలాగే ఉంటుంది, దాని గురించి బాధపడకు. ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. మొత్తాన్ని షిప్ లో పంపించవయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి సార్? బండి కదలదు, రిపేర్ అయింది. ఒక నిమిషం, మురళిని పిలవండి. అవును, ఈ విషయానికి మాత్రం వాడిని పిలు, ఇతర విషయాలు మాత్రం వాడిని బొదులు పడాయి. చిన్న, ఆ స్పాన్ ఎవరా? ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. నిత్యశ్రేయస్తో నిత్యమంగళాని భవంతో సత్యాః ఏతాః ఆశిషః సంతో ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. మనోభీష్టఫల సిద్ధిరస్తు, చింతిత మనోరథ సిద్ధిరస్తు. శుభం భూయాత్. బ్రహ్మ విష్ణువుల విగ్రహాలు ఉండడమే ఈ గుడి స్పెషాలిటీ. దీనికి ఒక చరిత్ర ఉంది. రే మామ, ఒక చిన్న ప్రాబ్లం. ఎక్కడ ఉన్నారా? మెకానిక్ షెడ్ లోరా? ఏంటి విషయం? మన స్పాట్ సిగ్నల్ దగ్గర. ఏంట్రా బండి నడపడం? త్వరగా పోనిదరా, పోరా. అన్న సిగ్నల్ అన్నా. పోరా, అంతా రెడీనా మామ? మామ, మీ ఇద్దరు వెనకాల కూర్చోండి, నేను అడుగుతాను. శృతి వెనక కూర్చో. రే, నేను చెప్పాను కదా ఆ ప్లాన్ ఫాలో చేయి, త్వరగా వెళ్ళు. రా శృతి, రా, భయపడకు. మనకు తెలిసిన చోటే షెడ్ లో పనిచేస్తాడే చిన్న. చిన్న చెప్పాడు లోపల గుడిసిందే, మీరు ఆడ ఉండొచ్చు. చల్లండి రా.
నోవు పిరిపోయే, నువ్వేలే నువ్వేలే నా ఊపిరిపోయే. కంటి పాపలపై పాలిపోని పొద్దై, నీ కోసం నీ కోసం అన్ని గెలిచి కానుకే ఏదైనా ఇస్తానే. నాతో ఆటలాడుకుంటున్నావు, నా పవర్ ఏంటో తెలుసా నీకు? నువ్వే ప్రేమ పవర్ తెలుసుకోకుండా ఆడుకుంటున్నావు. నువ్వు వాళ్ళ నీడను కూడా తాకలేవు. అలాగా మర్యాదగా తిరిగి వెళ్ళిపో, మర్యాదగా తిరిగి వెళ్ళిపో. డీజిల్ అయినా మిగులుతుంది. చూడ్డానికి చీపురు పుల్లలా ఉన్నావు, నన్నే పరిగెత్తిస్తావా? ఏం చూసుకుంటారా నీకు ఆ ధైర్యం?
హలో ఒరే అల్లుడు, ఎక్కడున్నావు? మూర్తిని చంపేశారా? నువ్వు రావద్రా, అక్కడే భద్రంగా ఉండు. మురళి, ఏమైంది? నా ఫ్రెండ్ మురళిని చంపేశారు. అయ్యో, 5 ఏళ్ల వయసు నుంచి ఇద్దరం కలిసి తిరిగాం తెలుసా? మన ప్రేమ కోసం పాపం పాడు బలైపోయాడు. నేను వెళ్ళి ఒకే ఒకసారి వాణ్ణి చూసేస్తాను. శృతి, నేను వస్తాను. వద్దు. లేదు, నేను చెప్పే మాట విను. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఒకే ఒకసారి ప్లీజ్. మురళి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను చూసుకుంటారు కదా, ఎంట్రా. అవునరా, తను ఒంటరిగా ఉంటుంది. వెళ్ళు, వెళ్ళరా. హలో శృతి. ఏయ్ రాబే, రా. ఏంట్రా, ఇప్పుడు సంతోషంగా ఉందా? వాడు తన ప్రాణాలిచ్చి నీ లవర్ని కాపాడాడు కదా. శృతి, నేను చేకరా. ఇక్కడికి వచ్చి దాక్కుంటే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? నేను పామునరా, కోరల్లో విషమున్న పాముని. నన్ను అవమానించి నన్ను జైలుకు పంపిన దీన్ని. రై, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలియకుండా తిన్నగా ఎముడుతోనే పెట్టుకున్నావురా. నా లెక్క నీ ఫ్రెండ్తోనే పూర్తవదు, నీ లవర్తో కూడా అది కంటిన్యూ అవుతుంది. మాట్లాడు. విన్నావా? రే, తనే చేయకు, నీ ప్రాణం తీస్తానరా. నన్ను చంపుతాడట్రా. పర్వాలేదే, నీకొంచెం ధైర్యం ఉందిరోయ్. సూపర్ మ్యాన్ అయినా గాల్లో ఎగురొచ్చి కొడతాడు. నువ్వేమో 10 కిలోమీటర్ల అవతలుండి నన్ను వచ్చి చంపుతానంటున్నావు. రా, చంపు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రారా, వస్తున్నానరా. ఏంటి రవి? ఏంటి ఆటలాడుతున్నావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను, ఎవరొస్తారో చూస్తా. ఇన్నాళ్ళు ఆ గొట్టంగాడిని అడ్డు పెట్టుకుని నా చేతుల నుంచి తప్పించుకున్నావు కదే. దొరికింది నా పెట్ట. చెప్పుతో పడతాను. ఏంటి చెప్పుతో పడతావా? కొట్టు చూద్దాం. పెదాలతో
నన్ను 10 మందిలో అవమానించినందుకు నువ్వు నరక యాతన పడి చావాల్సింది. రండిరా. నన్ను చంపడానికి వచ్చావట్రా? అది వీడు ఒకేసారి చేస్తాడు. శృతి, శృతి, అయ్యో అయ్యో శృతి, శృతి, దేవుడా ఏంటి ఘోరం శృతి. శృతి, శృతి, నీకేం కాదు, నిన్ను కాపాడుకుంటా, నిన్ను నీతో కలగాలి, సంతోషంగా బ్రతకాలని ఆశపడ్డాను, కానీ అది జరగకుండా పోయింది. వచ్చే జన్మంటూ ఉంటే మనమిద్దరం కలిసి బ్రతకాలి, నా శరీరం మాత్రం చచ్చిపోయింది, నా ప్రాణం నీతోనే ఉంటుంది. వద్దు, నీకేం కాదు, నేను కాపాడుకుంటాను శృతి, నేను కాపాడుకుంటాను నిన్ను శృతి. నువ్వు నా కోసం ఒకటి చేయాలి, నన్ను పొడిచిపెట్టక ముందు వాణ్ణి చంపి పొడిచిపెట్టి ఆ తరువాతే నన్ను పొడిచాలి. ఇది నా కోసం మాత్రం కాదు, నాలాంటి అమ్మాయి కురాళ్ళ కోసం కూడా. శృతి, 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 హుక్
మారణ కాండని ఆపర ఎంత మందిని చంపుతావురా, మారణ కాండని ఆపర ఎంత మందిని చంపుతావురా, నిన్ను బ్రతకనివ్వనరా, ఈరోజు నువ్వు చచ్చావే. నేను శృతి ఎక్కడో చోట హాయిగా బ్రతికే వాళ్ళం కదరా, ఎందుకు నా శృతిని చంపావు, ఎందుకు నా చేతుల్లో ఇప్పుడు చస్తున్నావు, లేరా నా శృతిని చంపేశారా, రే నిన్ను బ్రతకనివ్వరా, రే నిన్ను చంపేస్తారా, చావు చావురా చావురా చావు చావు చావురా. శృతి కోరిన కోరిక నెరవేరబోతుందిరా, శృతి నువ్వు చెప్పినట్టే నేనంతా చేశాను శృతి, వాణ్ణి తీసుకొచ్చాను శృతి, వీణ్ణి పాతి పెట్టేసి ఆ తర్వాత నిన్ను కూడా వీణ్ణి పాతే, తొందరగా పాతేస్తే చేస్తాడు, వీణ్ణి వీణ్ణి వదలకూడదు, నిన్ను శృతి శృతి నేను వచ్చేసాను శృతి, ఒక్క నిమిషం కొంచెం సేపే పడుకో పడుకో పడుకో, మరే లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇదిగో ఇదిగో మరేం లేదు శృతి, నీకు చేస్తుంది కదా అందుకే అందుకే మట్టి వేస్తున్నాను, వెచ్చగా ఉంటుందే, ఒక్క నిమిషం ఉండు, అయిపోతుంది అయిపోతుంది, నువ్వు అలాగే పడుకో శృతి, నువ్వు పడుకో, నువ్వు లేవకు, నువ్వు నిద్రపో శృతి, చూసావా వర్షం కూడా అయిపోయింది, నీ నిద్రను ఎవరు చెరగొట్టలేరు, ప్రశాంతంగా నిద్రపో నిద్రపో శృతి నిద్రపో. శృతి శృతి నేను వచ్చేసాను శృతి, నేను వచ్చేసాను, నేను వచ్చేసాను శృతి శృతి, నేను వచ్చేసాను శృతి, ఎక్కడున్నావు ఎక్కడున్నావు శృతి శృతి, ఎక్కడున్నావు శృతి, ఓ ఇక్కడున్నావా, ఏంటిలా తడిసిపోయావు? అదే లే శృతి, వాహనం వచ్చింది కదా స్నానం చేశా, అబ్బా ఒకటే చలిగా ఉంది, స్నానం చేశాను శృతి, స్నానం చేశాడు, వాడి చేతిలో వెపన్ ఉంటుంది, ఇలా తడిస్తే జలుబు చేస్తుంది, ఇక మీదట ఇలా చేయకు శృతి, నాకు నువ్వు చాలా నచ్చావు శృతి, ఈ లోకంలో నాకెవ్వరూ లేరు శృతి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు శృతి, నువ్వు ఒక్కదానివే, నన్ను వదిలి వెళ్ళకే, నువ్వు బాధపడకురా, నేనెప్పుడు నీతోనే ఉంటాను శృతి, నాకు వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇస్తావా, సరే తీసుకొస్తాను. రవికుమార్ నువ్వెక్కడికి తప్పించుకోలేవు, వెంటనే బయటికిరా, అయ్యో వచ్చేసారే వచ్చేసారే, నన్ను వదలరే నన్ను వదలరే, మర్యాదగా సరెండర్, వదలరు వదలరు శృతి, శృతి రా శృతి, రవికుమార్ లాస్ట్ వార్నింగ్, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే బయటకు రా శృతి, శృతి మనం ఇక్కడ ఉండొద్దు శృతి, మనం అడవికి వెళ్ళిపోదాం, అక్కడ చల్లగా ఉంటుంది, అక్కడ వెళ్ళిపోదామా, వస్తావా రారా రా, వెళ్దాం వెళ్దారా, త్వరగా వెళ్తారా, రా 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 నాతో రా నాతో రా శృతి, పరిగెత్తు 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 శృతి, రా 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 మనం వెళ్ళిపోదాం, రా శృతి రా రా రా, నేను తీసుకెళ్తాను కదా అక్కడ చాలా బాగుంటుంది.
ఉంటుంది. నేను తీసుకెళ్తాను శృతి. వెనకాల వచ్చి త్వరగా వచ్చి జాగ్రత్తగా రావాలి. అక్కడ చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరు నేను ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. రాశుద్ధి అన్నీ గెలిచి